సో హార్టీ వెల్కమ్ సార్ బలగం మూవీ చూసారా చూసారా ఆ డబ్బింగ్ చెప్పడం వేరు థియేటర్ లో వెళ్లి చూడడం వేరు ఫస్ట్ షో ఎలా అనిపిస్తుంది ఓకే సో ఫ్యామిలీ రిలేషన్స్ మాత్రం కళ్ళకు కట్టినట్టు చూపించారు ఈ మధ్య కాలంలో మనం మిస్ అయ్యేది బలగం మూవీ ద్వారా మళ్ళీ మనం రీకలెక్ట్ చేయొచ్చు అన్నమాట ఒకసారి మీ మాటల్లో ఈ క్రెడిట్ అంత మాది కాదండి క్రెడిట్ గోస్ టు వేణుగారు వేణుగారికే ఇవ్వాలి ఇదంతా అందులో మమ్మల్ని అందర్నీ ఆర్టిస్ట్ గా ఆయన తీసుకోవడమే మాకు ఒక అచీవ్ ఆ తర్వాత ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అవుతుందని మేము అనుకోలేదు కానీ ఇప్పుడు మీ అందరూ అప్లాస్ చూసిన తర్వాత నిజంగా ఇందులో మేము పార్టిసిపేట్ చేసినందుకు చాలా చాలా ఆనందపడుతున్నాం అలాగే మాకు ఈ క్యారెక్టర్లు ఇచ్చిన వేణుగారికి డైరెక్టర్ గారికి సారీ ప్రొడ్యూసర్స్ గారికి అందరికీ మాతో పాటుగా చేసిన నా కళాకారులకి టెక్నీషియన్స్కి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలుగా ఉంటామండి ఎందుకంటే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదండి వాళ్ళ ఆలయ ఐలయ్య అంటుంటే ఆ క్యారెక్టర్ మీరు అద్భుతంగా చేశారంటే చేశాను కాదండి చేపించారు వేణు గారు ఈ క్రెడిట్ మొత్తం వేణు గారిదే మేము చేసిన ప్రతి అడుగు ప్రతి క్షణం ఒక చెయ్యి ఎత్తున ఒక మూమెంట్ తీసిన ఎలా తీసుకున్నా డైలాగ్ మాడ్యులేషన్ కానీ నాకు యాక్చువల్గా తెలంగాణ రాదండి నాకు ప్రతి వాక్యం కూడా ఆయన దగ్గర నుండి నేర్పించారు నాకు ఇలా చెప్పు భయ్యా ఇలా చెప్పు అనేది ఆయన నా చేత ఇది చెప్పి చేశారు సభాముఖంగా మీ అందరి ముందు నేను వేణుగారికి తలంచి కృతజ్ఞతలు చెప్తున్నాను భయ్య అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ వారు సో ఇవాళ అప్రిసియేషన్ మరియు ఫెసిలిటేషన్ ఈవెంట్ పెట్టారు కదా సో మీకు ఎలా అనిపిస్తుంది బలగం మూవీ కోసం సో ఇలాంటిది నాకు ఫస్ట్ అనుభవం నన్ను అడగడం కన్నా ఇంకా అనుభవం ఉన్న వాళ్ళని అడిగితే బాగుంటుంది అది మట్టుగా నిజంగా ఒప్పుకుంటున్నా లోపల తరతరగా ఉంది మీకు అర్థం కావట్లేదు దిస్ ఇస్ ఫస్ట్ టైం ఒకసారి మైక్ ఇక్కడ పెట్టండి చూద్దాం వద్దులేండి మీకు తెలియదు ఇక్కడ వినపడుతుందా అది నా పరిస్థితి అసలు ఇది నాకు ఫస్ట్ మీరెందుకు నన్ను అడుగుతారు పెద్దల్ని పిలిచి అడగండి దయచేసి నన్ను అదిలేండి ఓకే సో ఫస్ట్ స్టేజ్ మీద మీరే వచ్చారు కాబట్టి సో మీరు చెప్పకుండా వెళ్ళిపోతున్నారు బట్ లాస్ట్ లో మళ్ళీ మీరు ఇలా కూల్ అవుతానండి ట్రై చేస్తాను కొంచెం భయం తగ్గించుకోండి నర్వస్నెస్ తగ్గించుకొని మళ్ళీ స్టేజ్ మీదకి వచ్చి చెప్పండి ఇలా బలవంత పెట్టారంటే షుగర్ బీపీ అన్నీ పెరుగుతాయి నన్ను వదిలేయండి ప్లీజ్ సో మిమ్మల్ని వదిలేస్తున్నాం ఇవాళ థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే సో మళ్ళీ రావాల్సిందిగా కోరుకుంటున్నాం స్టేజ్ మీదకి తర్వాత ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్ అలాగే మధు గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము ఎంతమంది మధు గారులు ఉన్నారు ఒకసారి చేతులు ఎత్తండి ఇక్కడ ఎవరు లేరు కదా సార్ ఓకే సార్ ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ వారు ఈ రోజు మనకి అప్రిసియేషన్ అండ్ ఫెసిలిటేషన్ ఈవెంట్ పెట్టారు కదా సో మీరు ఎలా అనుకుంటున్నారు అంటే మీ అనుభవాలు ఏంటి ఈ బలగం మూవీ గురించి మైమ్ అన్నారు కనుక మైమ్ లో చెప్పాలన్న ఉద్దేశం మీద అన్నారు ముందుగా వచ్చిన వాళ్ళందరికీ శుభ సాయంత్రం నమస్కారం ఫిలిం క్రిటిక్ అసోసియేషన్ వాళ్ళు ఇలా పిలిచి సత్కారం చేయడం అనేది ఒక శుభ సూచన ఒక గొప్ప బలాన్ని బలగంలో మాకు ఆనందాన్ని ఇచ్చేటువంటి సన్నివేశం మనస్ఫూర్తిగా ఫిలిం క్రిటిక్ అసోసియేషన్ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సినిమా విడుదలై ఇది 3వ తారీఖు 4వ 5వ ఈ 2 రోజులనే సన్మానం అంటే సత్కారం అంటే ఇంతకంటే కళాకారుడికి పండగ ఏముంటుందండి ఇట్ ఈజ్ ఓన్లీ ద ఫెస్టివల్ ఆర్టిస్ట్కి మేము పెంచాలి సార్ వాళ్ళు పెంచాలి హలో వినబడుతుందా ఓకే ఆర్టిస్ట్కి ఒక అప్రిసియేషన్ వచ్చింది అంటే 1000 ఏనుగుల బలం ఆ బలం ఒక చప్పట్ల ధార కావచ్చు ఒక సాల్వా ధార కావచ్చు ఒక పూలదండ కావచ్చు మనస్ఫూర్తిగా చూసేసి బాగేసినవరా అనేటువంటి ఒక చల్లని చూపు కావచ్చు అది ముందుగా నిన్న తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ నుంచి అందింది ఇమీడియట్లీ ఇదే సాయంత్రం మాకిప్పుడు ఎన్నో గొప్ప గొప్ప సినిమాలను వేదికగా చేసుకునేటువంటి ఒక థియేటర్లో మాకు సత్కారం అంటే ఒక గొప్ప అనుభూతి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా చక్కగా చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ మన బలగం మూవీ మ్యూజిక్ గురించి అయితే అందరికీ తెలుసు సాంగ్స్ అయితే రియలీ రియలీ అమేజింగ్గా ఉంది అండ్ మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము అసలు ఎన్నిసార్లు విన్న ఆ సాంగ్ ఇలా గూస్ బంప్స్ డెఫినెట్లీ వస్తుందండి
सो अंत मंची म्यूजिक डायरेक्टर अंड इंदुलो मीरु सांग्स मात्रं चाला सूपर गा क्रेजी गा उन्नायि सर ओकसारि बलगम मूवी गुरिंचि मीरें चेप्तारु అందరికీ నమస్కారం అండి. మేము ఇక్కడ కనబడితే ప్రజలు అక్కడి నుంచి నిలబడి చప్పట్లు కొట్టేటటువంటి సినిమాని మనందరికి అందించి ఈరోజు మీ అందరి ముందు మమ్మల్ని సగౌరవంగా తలెత్తుకొని మాట్లాడే స్థాయికి స్థితికి తీసుకొచ్చిన ఈ సినిమా డైరెక్టర్ మిత్రుడు వేణన్నకి మనస్ఫూర్తిగా శిరసు వంచి పాదాలు వందనం చేస్తున్నాను. ఆయన గురించి చెప్పకపోతే రేపు నా గురించి ఎవరు చెప్పరు, ఎందుకంటే ఆయన ఇచ్చిన పేరిది, ఆయన వల్ల కలిగిన పేరిది. అన్నా ఈ వేదిక నుంచి మీ గురించి మాట్లాడాలి. ఒక కళాకారుడికి దక్కాల్సిన గౌరవాన్ని ఇచ్చావు, ఒక కళాకారుడికి రావాల్సిన పేరునిచ్చావు, ఒక కళాకారుని వాళ్ళ తల్లిదండ్రుల ముందు సగౌరవంగా నిలబడే స్థాయిని ఇచ్చావు, ఒక కళాకారుడి తల్లిదండ్రులు ప్రపంచం మొత్తానికి వీడు నా కొడుకు, వీళ్ళు మా పిల్లలు, వీళ్ళు మా బంధువులు, వీళ్ళు మా అన్నలని చెప్పుకునే స్థితిని కల్పించావు. అలాంటి నీ కళానికి, అలాంటి నీ ఆశయానికి, అలాంటి నీ పట్టుదలకి నా వైపు నుంచి జరిగిన ఏదైనా తప్పుంటే మనస్ఫూర్తిగా క్షమించమని మీడియా ద్వారా, ఈ వేడుక ద్వారా, ఈ వేదిక ద్వారా మిమ్మల్ని అడుగుతున్నానన్నా. ఇది నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. తప్పును ఒప్పుకోవడం అంటే గెలుపు కాదన్నా, ఇంకోసారి తప్పు చేయకూడదని దాని అర్థం. అలాంటి గొప్ప పని మీరు చేశారు కాబట్టి నేను నిన్న దాని ఈరోజు ఈ వేదిక మీకు చెప్పాలనుకున్నా. బలగం చేయడం ద్వారా ఒక ఆత్మసంతృప్తి, మనం భగవద్గీతను చదివినప్పుడు గీతా సారం ఎలా అయితే మనకు ఒక ఆత్మసంతృప్తినిస్తుందో, బలగం చేసినందుకు బలగంలో పాటలు వింటున్న వాళ్ళందరూ, ఉపాధ్యాయ సంఘాల వాళ్ళు, విద్యార్థి సంఘాల వాళ్ళు, మహిళా సంఘాల వాళ్ళు, పెద్ద మనుషుల సంఘాల వాళ్ళు, వాళ్ళ వాళ్ళ వాట్సాప్ గ్రూప్లలో పాటల్ని ఫార్వర్డ్ చేసుకుంటూ ఈ పాట ఎంత బాగుంది, ఈ మాట ఎంత బాగుంది, ఈ సీన్ ఎంత బాగుంది, ఈ మనిషి ఎంత బాగున్నాడు, ఈ క్యారెక్టర్ ఎంత బాగుందని ఎవరికి వాళ్ళు షేర్ చేసుకుంటూ, ఎవరికి వాళ్ళు పంచుకుంటూ, ఇది మనది అని గొప్పగా వాళ్ళు చెప్పుకుంటూ, ఇది మన స్థాయిని పెంచిందని వాళ్ళు ప్రేమించుకుంటూ, వాళ్ళు వాటిని పంచుకుంటూ అవి మన దగ్గరికి వస్తున్నప్పుడు ఆ మాటలు, ఆ ఫోటోలు, ఆ పదాలు, ఇక ఈ పదాల మీద చిన్న చిన్న నవ్వుల్ని పోయిస్తున్నాయి చూడండి. అలాంటి సినిమాను తీసే ధైర్యాన్ని, అలాంటి సినిమాను తీసే ఒక పెద్దరికాన్ని పెద్దరికాన్ని పోషించినటువంటి దిల్ రాజు సార్కి అండ్ హర్షిత్ రెడ్డి సార్కి, హంసిత మేడంకి అండ్ ఈ సినిమాలో పాటలు పాడిన శ్యామ్ మన రామిరల అన్నకి, మంగళి గారికి అండ్ పాటలు రాసిన, నా దృష్టిలో రేపు జాతీయ అవార్డు రాబోతుందని నా మనస్ఫూర్తిగా ప్రగాఢ నమ్మకాన్ని తెలియజేస్తున్నాను, కాసర్ల శ్యామన్నకి. అండ్ ఈ సినిమాలో ప్రధానంగా చివరిగా సెకండ్ హాఫ్లో పాటలు పాడినటువంటి బుడగజంగాలకు సంబంధించినటువంటి కొమురమ్మకి, మొగిలయ్యకి, అండ్ ఈ సినిమాలో మీ అందరినీ దర్శకత్వ ప్రతిభతో అలరించి ఈ సినిమాలో ఒక గాయకుడిగా మనందరినీ గుండె తట్టి లేపిన మన మిత్రుడు డైరెక్టర్ వేణన్నకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున మనస్ఫూర్తిగా నేను శిరస్సు వంచి పాదాలు వందనం చేస్తున్నాను. ఇకపోతే మీడియా మిత్రుల గురించి రెండు విషయాలు చెప్పాలి. మిమ్మల్ని అన్నలు అనాలో, అయిన వాళ్ళు అనాలో, ఆత్మీయులు అనాలో నాకు తెలియదన్నా. నేను ఎగ్జాక్ట్లీ నా గుర్తు, ఎందుకంటే ఈరోజు మీరు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం, నేను ఇదే వేదిక మీద ఈ కొసకు నిలబడి ఉంటే మీరందరూ దీంసన్నా ముందుగా భీమ్సన్న ముందుకురా అని మీరు ముందుకు పిలిచి నా పేరుని నా ఫోటోని పేపర్లో వేసినప్పుడు, మా నాన్న చూసి ఫోన్ చేసినప్పుడు కల్పించిన ఒక ఆనందం ఉంది చూడండి, అది మీ వల్ల కలిగింది. ఇక్కడ మీరు చేసే ప్రతి పనిని మీరు మా తల్లిదండ్రులకు, మా వాళ్లకు, మా అయిన వాళ్లకు, సినిమా వాళ్లకు, సినిమా ప్రేక్షకులకు, ప్రతి ఒక్కరికి చేరవేస్తున్నారు. మీరు ఎన్ని రాత్రులు కష్టపడతారో, ఎన్ని ఇబ్బందులు పడతారో నేను ప్రత్యక్షంగా చూసిన వాడిని. నేను అదే మీడియాలో అదే అక్కడే పనిచేసి వచ్చిన వాడిని. ఎందుకంటే మీరు కలంతో మన వార్తలు రాస్తారు, అదే కలంతో నేను పాటలు రాస్తాను. మీరు అదే కెమెరాతో మమ్మల్ని చూపిస్తారు, అదే కెమెరాలో మేము అవతల వాళ్ళకి కనిపిస్తాము. సో మమ్మల్ని ప్రజలకు చేరువగా చేసే, మమ్మల్ని ప్రజలతో సత్సంబంధాన్ని కలిగి ఉంచే ఒక వారధులుగా, సారధులుగా మమ్మల్ని నడిపిస్తున్నందుకు, అలాంటి అవకాశాన్ని మీ ద్వారా, అలాంటి అదృష్టాన్ని మీ ద్వారా మేము పొందినందుకు మీకు సర్వదా కృతజ్ఞులమై ఉంటాం,
सर्वदा धन्यवाद चबूतने उमेपू रुणपड़ उठा थैंक यू सो मच थैंक यू सो मच अंड इंत मंची सांग्स इंदो म्यूजिक डायरेक्टर वह अंड बलगम मूवी की बैक बोन कुमारय्या क्यारेक्टर मन एंतो मेपा सुधाकर रेड्डी गारिनि दयचेसि वेदिक मीदकि रावाल्सिनदिगा कोरुकुंटुन्नानु ఒక్కసారి గట్టిగా చప్పట్లు హీరోకి ఇంకా వినిపించలేదు ఇంకా గట్టిగా చెప్తే వినిపిస్తుంది మిమ్మల్ని మిమ్మల్ని హీరో అంటున్నారు సార్ కొమరయ్య ఈ హీరోలందరూ నన్ను హీరో చేశారమ్మా దాంట్లో అందరూ హీరోలు వేద మంత్రాలు పఠించి పూరి యంత్రాలు తయారు చేసి ఆత్మజ్ఞానం నుండి పదార్థ జ్ఞానాన్ని పొంది అంతరిక్షాన్ని అణువుగాన్ని ఆవిష్కరించి అజ్ఞాత విజ్ఞాన శాస్త్రజ్ఞుల ఆలయం ఈ నేల ఈ నేలలో నేను ఒక పూచిక పుల్లను నన్ను హీరో అంటున్నా పెద్దలందరికీ నమస్కారాలు ధన్యవాదాలు అందరికీ అయ్యా ఈ ఈ కథలో అంతర్గ్లీలంగా ఉన్నటువంటి ఒక చిన్న కథ కూడా చెప్తాను ఒక సూక్ష్మజీవి ముందు వెళ్తున్నది దాన్ని తినాలని దాని వెనక దానికంటే పెద్ద జీవి వెళ్తున్నది ఆ పెద్ద జీవిని తినాలని దానిక తొండబోతున్నది ఆ తొండను మింగేయాలని దాని వెనుక ఒక కప్ప పోతున్నది ఆ కప్పను మింగేయాలని దాని వెనుక ఒక పాము పోతున్నది ఆ పామును చంపేయాలని దాని వెనుక ఒక ఉడుము పోతున్నది ఆ ఉడుమును చంపేయాలని దాని వెనుక ఎలుగుబంటి పోతున్నది ఎలుగుబంటిని చంపేయాలని దాని వెనుక ఒక పెద్ద పులి పోతున్నది పెద్ద పులి వెనుక ఒక వేటగాడు బాణాన్ని ధరించి దాని వెనుక వెళ్తున్నాడు ఆ వేటగాడి వెనుక ఎం ధర్మరాజు గారు తన సొంత వెహికల్ దానికి పెట్రోల్ డీజిల్ అక్కర్లేదు దున్నపదిగా కూర్చుని వెళ్తున్నాడు వీళ్ళందరూ ముందున్న ఆహారాన్ని తినే ప్రయత్నం చేస్తున్నారు కానీ వెనుక నుంచి వచ్చిన ప్రమాదాన్ని గుర్తించడం లేదు ఆ వెనుక నుంచి వచ్చే ప్రమాదం ఏంటో మా అన్న ఈ సినిమా ద్వారా చూపించాడు కనుక ఈ ప్రమాదాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించడానికి పిల్ల తల్లి చిన్నపిల్లలు పెద్దపిల్లల కుటుంబ సహితంగా వెళ్ళి సినిమా చూసి ఇట్లా వెళ్ళిపోతున్న ముసళ్ళ గురించి కాస్త ఆలోచించి ఈ బంగారు విగ్రహాల కంటే ఇంట్లో పెంచుకునే కుక్క కంటే ఈ ముసళ్ళు ఉండడం మేలు అనేటటువంటి కనీస సత్యాన్ని గ్రహించి పెద్ద మనుషులను కాపాడే ప్రయత్నం చేయండి దయచేసి అటువంటి సందేశాన్ని మీ ద్వారా అందిస్తున్నారు పత్రికా విలేకరులందరికీ పత్రికా ప్రముఖులందరికీ మమ్మల్ని ఆరాధించి ఇక్కడ వెనక తప్పించి మాకు గౌరవించి కనీసం ఒక పెద్దవాళ్ళు ఉండాలి వీళ్ళు ఉంటే ఇంటికి దీపం లాంటి వాళ్ళు అని గుర్తించి మా కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ పత్రికా ముఖ్యంగా పనిచేస్తున్నటువంటి వార్తాహరులకు వార్త క్రియేటర్లకు వార్తను విస్తృతం చేస్తున్నటువంటి వాళ్ళందరికీ పాదవందనం చేస్తూ నమస్కరిస్తున్నాను జై హింద్ ధన్యవాద్ ఓకే సో మీరు బలగం మూవీకి బ్యాక్ బోన్ అని చాలా మంది అంటున్నారన్నమాట సో ప్రాణం కోసం నటించారు కదా నా ప్రాణం నాకు పోసింది మా వేణన్న నా ప్రాణం ఒకసారి వేణున్న గారికి గట్టిగా చెప్పట్లు వారికి ధన్యవాదాలు చప్పట్లు కొడితే మళ్ళీ కింద పడతాను మీకు అనుకున్నాను ఓకే సార్ చాలా చక్కగా చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీరు ఇంకా మమ్మల్ని మెప్పించాలి ఎంటర్టైన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఓకే సార్ నెక్స్ట్ మూవీకి ఆల్ ద బెస్ట్ ఓకే ఇంత మంచి విలేజ్ బ్యాక్గ్రౌండ్ లో ఇంత మంచి విజువల్స్ చూపించిన మన డిఓపి గారిని స్టేజ్ మీదకి పిలవకపోతే ఎలా సో వేణు గారు దయచేసి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము సరే మీరు ఒకసారి మూవీ గురించి చెప్పండి ఆ తర్వాత మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను ఓకే నా పేరు వేణు ఆచార్య దిస్ ఇస్ మై ఫస్ట్ ఫిల్మ్ ఐ వాంట్ ఇంట్రడక్స్ మై సెల్ఫ్ ఐ ప్రాక్టీసింగ్ ఆన్ స్టేజ్ హౌ టు టాక్ యాక్చువల్లీ బికాస్ ఆఫ్ హిమ్ సో నాకు ఇది ఫస్ట్ తెలుగు ఫిల్మ్ అండ్ నా ఫస్ట్ సినిమానే ఇంత మంచి సినిమా చేసినందుకు ఐమ్ వెరీ హ్యాపీ దానికి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాల్సింది వేణుకి సెకండ్ హర్షిత్కి అండ్ ఆల్ ద ప్రొడ్యూసర్స్ అండ్ ఆల్ ద టెక్నీషియన్ ఆర్టిస్ట్ దర్శి ఇంకేం మాట్లాడాలి కావ్యా ఓకే ఫస్ట్ థింగ్ థ్యాంక్ యూ ఫిల్మ్ క్రిటిక్ అసోసియేషన్ ఫర్ దిస్ యునో వాట్ ఎవర్ అండ్ నా సినిమా నా బలం నా బలగం నా టీమ్ లక్ష్మణ కర్ణ అనంత్ అండ్ మై కల్టిస్ట్ వెంకీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఐ హావ్ ఎ క్వశ్చన్ ఫర్ యూ ఇట్స్ ఓకే నో ఇందాక అన్నారు కదా మీరు క్వశ్చన్ బికాజ్ ఐ యామ్ హర్ట్ ఇప్పుడు హర్ట్ చేయకుండా మీరు నన్ను ఐ మీన్ లైక్ చేస్తారు ఓకే నేను అడిగే క్వశ్చన్ వింటే ఐ డోంట్ థింక్ సో ఓకే నౌ యు ఆర్ ఫ్లర్టింగ్ ఐ యామ్ నాట్ ఫ్లర్టింగ్ యు
సో ఎంత మంది మీరు ఓకే చెప్తారు ఇప్పుడు క్వశ్చన్ అడగాలా వద్దా అడగాలా ఓకే సో ఇది మీకు డెబ్యూ ఫిలిం అన్నారు కదా వేణు గారు డైరెక్టర్ మిమ్మల్ని బాగా కష్టపడ్డారా లేదండి దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ గుడ్ ఇట్ వాస్ వెరీ వెణు ఇస్ వెరీ క్లియర్ అబౌట్ నో ఐ లైక్ వేణు సో వెణు ఇస్ క్లియర్ వెరీ క్లియర్ అబౌట్ అండ్ ఏం కావాల్సిందో సో పెద్ద ఇబ్బంది రాలేదు మాకు సో ఐ నో వాట్ యూ వాంట్స్ ఐ నో వాట్ ఐ కెన్ గివ్ సో అంత ఈజీగా అయిపోయింది మాకు ఓకే ఈ ఐ థింక్ యా చాలా సార్లు నేను అరిచాను అని లేదా గుర్తుండదు కానీ బట్ ఐ వాస్ బిట్ యాంగ్రీ సమ్ టైమ్స్ సో బట్ అందరిని జాగ్రత్తగా చూసుకున్నాడు లైక్ పేరెంట్స్ లాగా అందరినీ ఆల్ క్రూని సో థ్యాంక్ యూ వెన్ ఓన్లీ సో ఎంతమంది అమ్మాయిలు మరి మీరు ఈ మూవీకి డిఓపిగా వేయించారు కదా ఎంతమంది అమ్మాయిలు ఫ్లోట్ చేశారు మిమ్మల్ని ఈ మూవీ చూసిన తర్వాత నాకు తెలియదు కదా బి ఆనెస్ట్ అండ్ బి జెన్యూన్ గోలగోల రచ్చరచ్చ చేసిన రచ్చరవి గారి స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాను ఒకసారి గట్టిగా చెప్పట్లు రచ్చ ఎక్కడున్నా రచ్చరచ్చే ఇందుకీ దోశ మళ్ళీ ఫ్లడ్ చేసేది ఇవన్నీ ఉంది ఉంచుకోండి బాగుంటుంది రెడీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వేదికను ఏర్పాటు చేసిన ఎఫ్సిఏకు అంటే ఫిలిం క్రిటిక్ అసోసియేషన్కు మా బలగం టీం తరఫున మా బలగం ప్రేక్షకుల తరఫున మా బలగాన్ని దీవించిన వారందరి తరఫున ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేస్తున్న సలాం సినిమాలో అంటే నేను క్రిటిక్ అనగానే దీని అర్థమైంది అని బాపుని అడిగిన ఆయన సీనియర్ క్రిటిక్ ఉన్నాడు అక్కడ బాపు మన అంటే విమర్శకుడు అన్నాడు విమర్శకుడు అనేది ఆ పేరే సరిపోదు ఎందుకంటే వాళ్ళు విమర్శించరు మీరు చేసిన తప్పులను మీరు చేయము అంటే ఇలా చేస్తే బాగుంటుంది అని సూచకులుగా వీళ్ళు ఉంటారు వాళ్ళు ఎప్పుడు క్రిటిక్స్ కాదు సూచకులకు ఇంగ్లీష్లో ఏమంటారో చెప్తే నేను అది అనౌన్స్ చేస్తా ఏంటంటే అడ్వైజర్స్ ప్రభువనే నేను ఇప్పుడు అందరి గురించి చెప్తే ఇక్కడ ఎందుకంటే ఈ వేదిక ఏర్పాటు చేసింది మీరు కాబట్టి మీ గురించి మాట్లాడాల్సింది ఉంది మా గురించి మాట్లాడాల్సింది లేదు మా గురించి మాట్లాడితే మాట్లాడకుండా చేస్తే మీరు ఇక్కడ పిలిచారు కాబట్టి మనం ఎన్నో అంటే ఇప్పటివరకు 5232 సినిమాలు రిలీజ్ అయ్యాయి తెలుగు చిత్ర సీమలో ఇందో అంటే ఇంత ఎన్ని సినిమాలకు మీరు సన్మానించారో నాకు ఐడియా లేదు అది మీరు స్టేజ్ మీదకి వచ్చినప్పుడు చెప్పండి కానీ ఒక విమర్శకులుగా అని ఒక బోర్డు పెట్టి అందరికీ సూచకులుగా వ్యవహరిస్తూ ఎందుకంటే మీకు కథ అనుకున్నప్పుడు కూడా మీ దగ్గరికి వచ్చే వాళ్ళు ఉంటారు కథ తీసినాక మీరు చూపెట్టేవాళ్ళు కూడా ఉంటారు అలాంటి సూచకులుగా ఉన్న మీకు మీ దగ్గర నుంచి ప్రశంసలు తెచ్చుకుంటున్నామంటే ఇది ఖచ్చితంగా ఈ బలగం యొక్క విజయమని మేము అనుకుంటున్నాం ఒప్పుకుంటున్నాం మేము స్వీకరిస్తున్నామని చెప్తున్నాం ఇకపోతే బలగం గురించి నేను ఎప్పుడూ ఒక్కరోజు కూడా చెప్పాలనుకున్న మాట ఒకటే ఒకటి బలగం క్రియేట్ చేసింది ఒక అద్భుతమైనది ఏంటంటే కథ కథనం అనేది తెలంగాణ యాసలో తీసామని మేము ఫస్ట్ డే నుంచి చెప్పాం బట్ నేను సినిమా ఫీల్డ్లో ఉంటూ సినిమా తిండి తింటూ నేను ప్రమాణపూర్వకంగా చెప్తున్నా నాకు తీగో పాగో శ్రీకాకుళం నుంచి కూడా కాల్స్ వస్తున్నాయి అదేవిధంగా కడప నుంచి అనంతపురం నుంచి కూడా కాల్స్ వస్తున్నాయి మేము తీసింది తెలుగు సినిమా అని మేము ఎప్పుడు నమ్మినామంటే ఇది అందరి కోసం తీసాం కానీ మేము ప్రచారం కూడా ఇక్కడే చేస్తున్నప్పుడు తూగో పాగో నుంచి చాలా మంది వ్యక్తులు పెద్దవాళ్ళు కూడా ఫోన్ చేసి ఇక్కడ హాల్స్ లో తక్కువ మంది ఉన్నారు రవి కానీ చూసిన ప్రతి వ్యక్తి కన్నీరుతో బయటికి వెళ్తున్నారు చాలా గొప్ప తీశారు గొప్ప సినిమా తీశారని వాళ్ళు చెబితే మేము చూసిన ఆ పదిగురిని ఆనందమందిని ఆనందమందిని మేము వాళ్ళే ప్రేక్షక దేవులుగా స్వీకరిస్తున్నాము దయచేసి మీరు అందరూ కూడా ఈ మీడియా మిత్రులు కావచ్చు ఇక్కడికి వచ్చిన పెద్దలు కావచ్చు అందరూ కూడా వేదిక పై నుంచి వేరుగులు ఏంటంటే ఇది ఖచ్చితంగా తెలుగువాడి సినిమా తెలుగువాడి తాతయ్య సినిమా ఇప్పుడు పెద్దమల్లి సుధాకర్ రెడ్డి గారు ఒక కథ చెప్పారు నేను ఒక చిన్న కథ చెప్తా 2 నిమిషాల కథ అని తక్కువ ఉంటుంది పెద్దవాళ్ళ గురించి చెప్పేటప్పుడు నా చిన్నప్పుడు మా సార్ చెప్పారు ఒక ఒక రాజ్యంలో ఒక రాజుకు అక్కడికి విపరీతమైన కరువు వచ్చినాక ఏం చేద్దాం స్టెప్ బై స్టెప్ అంటే
ధాన్యములు ఫస్ట్ పెద్దవాళ్ళ దగ్గర ఉన్న ధాన్యములు పంచండి, ఆ తర్వాత పూటకొకరిని ఖచ్చితంగా ఒకరిని ఫస్ట్ ఉండమనండి. ఇలా ప్రతిపాదనలు పెట్టి ఒక్కొక్క ప్రతిపాదన పెట్టి వాళ్ళు ధాన్యాన్ని అంటే ఆ కరువును నెట్టేద్దాం అనుకున్నప్పుడు ఆ కరువు ఇంకా పూర్తి కాకపోతే తను ఒక అనౌన్స్మెంట్ చేస్తాడు. ఏంటంటే మనకు మన రాజ్యంలో ఉన్న పుట్టినవాడు వాడు ఎదిగి మనకు సైనికుడిగా గాను లేకపోతే ఇంకొక పని ఒక పనిగా మనం వాడచ్చు. ఉన్న ముసలి వాళ్ళని మనం ఏం వాడలేము, మీ ఇంట్లో ఉన్న మీ ముసలి వాళ్ళని మీరే చంపుకోండి అని ఆయన ఒక ప్రతిపాదన పంపిస్తాడు. అది విన్నప్పుడు చాలా మంది రాజ్యంలో పారిపోతారు, ఆత్మహత్యలు చేసుకుంటారు, వెళ్ళిపోతారు. ఒక్క కొడుకు మాత్రం తన తండ్రిని చంపుకోలేక అండర్ గ్రౌండ్ ఒక బేస్మెంట్ తీసి అందులో దాచుకుంటారు. కరువు ఇంకా ఎక్కువైపోతుంది, ఇంకెక్కువైపోతుంది. అప్పుడు వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న ఇప్పుడు నన్ను ఏం చేయమంటే ధాన్యం బండిలో మనం రోడ్డు మీద పట్టుకెళ్తుంటాం కదరా, ఆ దారిలో ఎవరిని నడవకుండా ఉన్న నీళ్ళను అది పక్కన పోల్చండి అని ఒక థాట్ చెప్తాడు. ఆ థాట్ని పట్టుకొని ఆ అబ్బాయి ఏం చేస్తాడంటే ధాన్యం బండిలో పట్టుకెళ్ళిన దారిలో నీళ్లు పోసి ధాన్యాన్ని పండించి ఆ రాజ్యానికి ఇస్తాడు. రాజు వినిపించి ఈ తాటు ఈ గొప్ప కరువు నుంచి బయటపడేసినందుకు నీకేం కావాలి అడగంటే ఆయన పాదాల మీద వేడుకొని మా నాన్నను నాతో పాటు బతికేటట్టు చేయండి అంటే బతికి ఎలా వస్తాడయ్యా చంపుకున్నాం కదా అంటే నేను చంపుకోలేక మా నాన్న నా గుండెలో పెట్టుకోలేక బయట దాచుకోలేక అండర్ గ్రౌండ్ లో పెంచుకుంటున్నాను అన్నప్పుడు ఆ సీనియర్ని చెప్పినందుకు ఆ రాజు కుంచి కుచించి అక్కడే బాధపడితే తప్పు చేశానని రాజ్యాన్ని వదిలిపెట్టేంత ఆయన బాధపడతాడు. అప్పుడు తెలుస్తుంది పెద్దవాళ్ళ విలువ, ఇలాగే కుమ్రయ్య విలువ. తను ఉన్నప్పుడు మీరు తెలియకపోవచ్చు, తను వెళ్ళినంత బాధపడితే కాదు, ఉన్నప్పుడు ప్రేమించుకొని కలుపుకొని కలుపుకోలుగా ఉండాలని ఒక కథను తీసుకొని ఒక ఇంతవరకు నేను అద్భుతంగా ఫీల్ అయింది ఈ సినిమాను. ఒకటే ఒకటి క్లైమాక్స్ లో ఫైట్లు సందేశాలు ఎన్నో ఉంటాయి, ఒక పాట రూపంలో క్లైమాక్స్ అప్పచెప్పి చూపెట్టి అక్కడ విజిల్స్ నా దగ్గర చాలా వీడియోస్ నేను షేర్ చేస్తా ఉన్నా. ప్రతి అంటే క్లైమాక్స్ లో ఒక ఫైట్ చూసినప్పుడు ఒక హీరో ఫైట్ చేసినప్పుడు ఏ విధంగానైతే మనకు విజిల్స్ పడతాయో మా సినిమాకు పడుతున్నాయి. ఈ వేదిక నుంచి అక్కడ విజిల్ వేసిన ప్రతి తమ్ముడికి ప్రతి పెద్దవాళ్ళకి చప్పట్లు కొట్టిన మా ప్రేక్షక దేవుళ్ళకి పాదాభివందనం చేస్తూ ఈ సినిమాను ఆదరిస్తున్న ప్రేమిస్తున్న వాళ్ళందరికీ బలగం టీం తరఫున మరొకసారి నమస్కరిస్తూ దీన్ని ఇలాగే కొనసాగించాలని కోరుతూ లవ్ యూ ఆల్. నేను మీరు అక్షరం ఎప్పటికి మీకుండో లవ్ యూ. ఇన్స్టా ఐడి కూడా ఇవ్వచ్చు కదా? నా ఆస్తి పేరు కూడా జిరాజ్ కూడా ఇస్తా, తీసుకుంటామా? అవును, వైట్ కలర్ షర్ట్ వేసుకొని కద్దర్ షర్ట్ వేసుకొని వచ్చావు ఎందుకు? ఫ్యూచర్ లో ఏది ఏం ఆలోచించదు, తెలియనప్పుడు నీకు ఏమనిపించింది? అంటే ఏదైనా ఎమ్మెల్యేగా ట్రై చేస్తున్నావా? ఎక్కడైనా ఎమ్మెల్యే పాత్ర ట్రై చేస్తున్నా, తర్వాత ఎమ్మెల్యేగా ట్రై చేద్దాం. అంటే డైరెక్ట్ షూట్ నుంచి వచ్చేసావా ఇప్పుడు? అవునరా, నీకు అన్ని తెలిసిపోతుంది. ఇట్లా ఉంటాయి అంటే మా ఇద్దరికి మా కన్వర్జేషన్ ఉంటుంది. తను నాకు ఫస్ట్ తెలుసు నాయన తర కాదు, తను ఈమె నాయన తర కాదు, నా ప్రీతి జింట. ఇంకా మైక్ ఇస్తే అడుగురా, కూడా పిలవాలి బట్టు అడుగురా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. అన్ని ప్రేమిస్తావు నేను, చాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ మూవీలో కోడన్ క్యారెక్టర్ లో మనల్ని ఎంతగానో మెప్పించిన లలిత గారిని స్టేజ్ నుంచి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. గట్టిగా చెప్పట్లేదో ఒక్కసారి లలిత గారిని వెల్కమ్ చేద్దాం. అందరికి నమస్కారం. నా ఫస్ట్ ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు, చాలా షై వస్తుంది, భయంగా కూడా ఉంది. ఏదో మాట్లాడతాను, తప్పులు ఏమైనా ఉంటే ముందు క్షమించండి. మీడియా మిత్రులకి నీ నమస్కారం, వేదికను అలంకరించిన పెద్దలకి అందరికీ నా నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వేణు సార్కి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. బేసికలీ నేను చాలా ఎమోషనల్. అసలు నేను ఆడిషన్కి నన్ను గంగాజన్న వెళ్ళమన్నప్పుడు నాకు సిటీలో ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, నేను పెద్దగా చదువుకోలేదు. నేను వెళ్ళలేనన్నా అంటే లేదు, దిల్రాజ్ గారు బ్యానర్లో చేస్తున్నారు, అందులో నీ చిన్న క్యారెక్టర్ వచ్చినా చాలా అదృష్టం నువ్వు అని బలవంతం పెడితే డీస్కేట్ గంగాజన్న వెళ్ళాను. అక్కడికి వెళ్తే అమీర్పేట వెళ్ళాక మా ఆయన తీసుకొచ్చి ఆడిషన్ చేపించి పంపించారు. వేణు సార్ చెప్పినప్పుడు ఏదో వచ్చింది చేసేసాను, ఎమోషనల్ అవ్వాలి, వెంటనే కళ్ళల్లో వాటర్ రావాలంటే నేను థియేటర్ కదా, వెంటనే కళ్ళల్లో వాటర్ వచ్చేసరికి సార్ చాలా ఇంప్రెస్ అయిపోయి 99% మీరేనమ్మా కానీ ఫ్యామిలీలో సెట్ అవ్వాలి కదా అన్నారు.
లైట్ తీసుకున్నా నేను. ఆ ఇది రాదులే మనకి పెద్ద ఫరక్ పడదు, ఇట్లానే పోతుంటాం వస్తుంటాం అని అనుకున్నా. కానీ తర్వాత తర్వాత వర్క్షాప్ కి పిలిచి, తర్వాత షూట్ లొకేషన్ కి ఫోన్ చేసి ఈ టైంకి ఇక్కడ ఉండాలమ్మా అని మేనేజర్ రవి గారు అది చెప్పినప్పుడు, అసలు ఫస్ట్ డే షూట్ అప్పుడు అంతకుముందు మూవీస్ చేశాను కానీ చాలా అంటే ఇప్పుడు కూడా నాకు షైన్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీడియా మిత్రులకు కూడా చాలా థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అసలు మా వాళ్ళకి ఎలా ఉందంటే మా అమ్మ కానీ అన్నయ్య కానీ ఆంధ్రాలో నుంచి ఫోన్ చేసి అసలు నువ్వు తెలంగాణ స్లాంగ్ అన్ని మాట్లాడతావు కానీ తెలంగాణలో ఇంత మంచి ఫిలిం దిల్రాజు గారి బ్యానర్ లో వేణు సార్ డైరెక్షన్ లో లాస్ట్ సీన్ అయితే అసలు నిజంగా ఏడిపించేశారు. ఏడకుండా మాత్రం ఎవరు బయటికి వెళ్ళట్లేదు అని వీడియోస్ దానిపైన చూస్తూ ఉంటే చాలా చాలా హ్యాపీగా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు బాగా చేసావంటే క్రెడిట్ మొత్తం మీదే సార్, నిజంగా మీదే. ఎందుకంటే థియేటర్ అంటే అనుభవం ఉంది కాబట్టి చేసిస్తాను, బట్ షూట్కి వచ్చేసరికి చాలా మంది ఉంటారు ఎవరో తెలీదు, ఇప్పుడిప్పుడే అలవాటు అవుతుంది కదా ఎలా చేస్తాను ఏంటో. చేశాక అసలు ఎడిటింగ్లో ఉంటుందో పోతుందో కూడా తెలీదు. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. మీడియా మిత్రులకు కూడా నేను నన్ను నేను స్క్రీన్లో చూసుకుంటుంటే అయితే చాలా ఎమోషనల్ అయిపోయాను, చాలా అంటే చాలా. థ్యాంక్ యూ సో మచ్ సార్. అసలు నేను ఇంకా ఇకపై మూవీస్ చేసినా చేయకపోయినా మీ నేను మాత్రం అస్సలు మర్చిపోను సార్. చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు, ఇంత ఆపర్చునిటీ వచ్చినందుకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాను. థ్యాంక్ యూ హర్షిత్ రెడ్డి సార్, హర్షితా రెడ్డి మ్యామ్, ప్రియదర్శి సార్, అసలు ఎంత బాగుంటారంటే కొంచెం కూడా ఏది లేదు సార్. అంటే సార్ కాదు కార్యదర్శి డిఓపి వేణు సార్, అసలు చాలా సార్, మీరు అసలు కొంచెం కూడా ఎప్పుడు కోప్పడింది లేదు, ఒకసారి మాత్రం పడ్డారు. కానీ మీతో వచ్చేయడం చాలా అంటే చాలా సంతోషంగా ఉంది సార్. మీడియా మిత్రులకు అయితే థ్యాంక్ యూ సో మచ్ సార్, రత్నం సార్, మేనేజర్ రవితేజ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న విషయంతో స్టార్ట్ అయిన తర్వాత ఫ్రెండ్ అయిపోయారు. ఉపేందర్ సార్, ప్రశాంత్ సార్, కోడైతే మా సార్, అసలు మీ అందరితో వర్క్ చేయడం చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఏదో మాట్లాడేశాను, తప్పులు ఏమైనా ఉంటే మాత్రం క్షమించండి సార్. థ్యాంక్ యూ మీడియా మిత్రులకు అయితే థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకో కోడలి పాత్రలో మనల్ని మెప్పించిన సుజాత గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. ఒకసారి గట్టిగా చప్పట్లు సుజాత గారికి. అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులకు కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్, ఈ ప్రోగ్రామ్ మా కోసం మీరు అరేంజ్ చేసినందుకు థ్యాంక్ యూ సార్. దిల్రాజ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, వేణు సార్ సార్. నేను ఈ మూవీ షూటింగ్ చేసేటప్పుడు ఏమనుకున్నానంటే నేను ఇలా యాక్టింగ్ చేస్తున్నా అని అందరూ చెప్పుకున్నా, గర్వంగా చెప్పుకున్నా. దిల్రాజ్ సార్ గారి మూవీ బ్యానర్లో నేను హీరోకి మదర్గా చేస్తున్నా అని కొంచెం గర్వంగా చెప్పుకున్నా. ఇప్పుడు సినిమా చూసినాక ఎట్లా ఉందంటే నా సినిమా బాగుంది, మా మూవీ బాగుంది, నా బలగం బాగుంది, నా బలగం అంతా రియల్ బలగం అని ప్రతి చోట చెప్పిందే చెప్పి వాళ్ళందరికీ బోర్ కొట్టిస్తున్నా ఫీల్ అవుతున్నా. అంటే ఇప్పుడు ఈ మూవీలో చూసి నన్ను అందరు శత్రువులు కూడా వచ్చి నన్ను హగ్ చేసుకున్నారు. సో థ్యాంక్ యూ వేణు సార్, నిజంగా ఈ చిన్న ఇది చిన్నది సార్, ఎందుకంటే యాక్టింగ్ చేయడం కాదు గొప్ప, ఇంత పెద్ద మూవీలో చేయడం గొప్ప, ఇంత మంచి కథ. నేను చిన్నప్పుడు థియేటర్లో మా అమ్మనంతా కూర్చొని సినిమా చూసిన, ఒకసారి మొన్న రీసెంట్గా కొడుకుతో చూసిన, చూడలేకపోయిన సినిమా. నేను ఇలాంటి సినిమాలు ఎప్పుడొస్తాయి, నేను మా అమ్మ నాన్నని ఎప్పుడు గుర్తు చేసుకుంటాను అంటే ఈ సినిమా అంటేనే ఏర్పడుతుంది ఏమనుకోకండి. చాలా రోజులకి ఇలాంటి ఫ్యామిలీ సినిమాలో చూసిన ఈ అందరినీ యాక్ట్ చేయడం నాకు గర్వంగా ఉంది, చాలా గర్వంగా ఉంది. నేను డబ్బింగ్ కూడా చేయలేకపోయినా అప్పుడు, ఆ దేవుడు అది నిజంగా మాటలు వస్తలేవు. నేను ఏ విధంగా కృతజ్ఞతలు చెప్పుకోవాలో నాకు తెలియదు సార్. దిల్రాజ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి, మీకు ఎన్ని ట్యాంక్స్లు చెప్పినా సరిపోదు, ట్యాంకులు నిండినా సరిపోదు, కొంచెంత థ్యాంక్స్ అండి. ఇందులో నేను యాక్ట్ చేయడం చాలా గర్వంగా ఉంది. అండ్ నా కొడుకు అమ్మ అని పిలుస్తున్న కొద్దీ లొకేషన్లో సీన్లు ఎక్కడ విలువలే
లొకేషన్ ఇందాక మా చెల్లి తోటి ఆర్టిస్ట్ గారు చెప్పారు కదా ఆవిడ ప్రియదర్శి గారు అంటే వాళ్ళు పిలవద్దు నన్ను దర్శి అని పిలవండి అన్న ఇంత గర్వం లేదు మా వేణు సార్ అయితే ఇంకా ఎంత కూల్గా ఎంత బాగా చెప్పారు అసలు వేరే షూట్లో ఏమైనా వేయాలంటే డైరెక్టర్ ఏమంటాడో అనే భయం ఉండేది కానీ ఇక్కడ ఎంతో హ్యాపీగా నా ఫ్యామిలీతో నేను చేసిన నా మరిది కానీ నా తోడికోడలు కానీ ఇంకా మా మామయ్య గారు కొత్త పేరెళ్ళు అయితే మా హస్బెండ్ ఇక్కడ మామయ్య నెక్స్ట్ ఏం చేద్దాం మా అంటే ఇంకేముంది తాత క్యారెక్టర్కి వస్తాను నీకు అని అన్నారు అండ్ నా అందరు ఆర్టిస్టులు చాలా సపోర్ట్గా చేసి లొకేషన్లో కూడా చాలా చాలా అందరూ బలగం నిజంగానే బలగం నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన వేణు సార్కి వేల వేల కృతజ్ఞతలు కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసిన దిల్రా సార్కి మా ప్రొడ్యూసర్స్కి చాలా చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ నుంచి మాట్లాడే అవకాశం ఇచ్చేందుకు థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఎస్ ఈరోజు మనకి ప్రౌడ్ మూమెంట్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే అప్రిసియేషన్ అండ్ ఫెలిసిటేషన్ టు బలగం మూవీ టీమ్ బై ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ వాళ్ళు గర్వంగా ఈరోజు ఈవెంట్ని నిర్వహిస్తున్నారు సో అలాగే మన దిల్రాజు సార్కి వెల్కమ్ చెప్తూ ఒకసారి గట్టిగా చెప్పట్లు సో ఇవాళ ఈవెంట్కి మరొకసారి అందరికీ వెల్కమ్ చెప్తున్నాము అండ్ ముందుగా ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సురేష్ కొండటి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము అండ్ అలాగే ఈ సన్మానం కార్యక్రమాన్ని కూడా స్టార్ట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాము అండ్ జనరల్ సెక్రటరీ ఎన్ లక్ష్మీనారాయణ గారు సో దయచేసి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము సార్ ఒకసారి గట్టిగా చెప్పట్లు ఎనర్జీ లెవెల్స్ అయితే చాలా డౌన్ అయిపోయింది సార్ అప్పుడే ఓకే అండ్ సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ ప్రభు గారు ఈ రోజు మన ఈవెంట్ కి సభా అధ్యక్షులుగా నిర్వహిస్తారు సార్ దయచేసి వెల్కమ్ అందరికీ నమస్కారం. ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ 54 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగినటువంటి ఒక అసోసియేషన్. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ప్రేక్షకులకు మధ్య వారుడుగా ఉంటూ వెళ్ళింది చిత్రాల విజయోత్సవాలను విజయోత్సవ చరిత్రను విజయ గాథలను ప్రేక్షకులకు చేర్పించినటువంటి ఒక అసోసియేషన్ ఇది. ఈ అసోసియేషన్ యొక్క ప్రతిష్టతన కానీ ఈ అసోసియేషన్ యొక్క సుదీర్ఘమైనటువంటి ప్రస్థానం గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ అసోసియేషన్కు ఉన్నటువంటి విలువ ఏంటో తెలుసుకోవాలనుకుంటే వీ హ్యావ్ టు గో లాంగ్ బ్యాక్. ఒక గొప్ప ఫ్లాష్ బ్యాక్ ఉంది, ఒక అద్భుతమైనటువంటి చరిత్ర ఉంది. ఆ రోజుల్లో మహా మహానటులు అతిరేవి నాగేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు గారితో మొదలుకొని ప్రతి ఒక్కరితో కూడా విశేషమైన అనుబంధాన్ని కొనసాగించినటువంటి అసోసియేషను. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎలాంటి ఒక విజయం జరిగింది అంటే ఒక చక్కని శుభపరిణామం జరిగింది, ఒక చక్కని వేడుక జరిగింది, లేకపోతే చిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం జరిగేటువంటి కార్యక్రమాలు ఏదైనా జరిగితే కూడాను మొట్టమొదటిసారిగా ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ గాను ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ తీసుకుని ఆ అభిప్రాయాన్ని తీసుకుని అభిప్రాయానికి విలువనిస్తూ అభిప్రాయ సంస్థల్లో కానీ అసోసియేషన్స్లో కానీ లేకపోతే కమిటీల్లో కానీ ఫిలిం క్రిటిక్స్కి ఒక సముచిత స్థానాన్ని గౌరవాన్ని ఇచ్చినటువంటి సందర్భాలు ఎన్నెన్నో ఉన్నాయి. ఆ రోజుల్లో ముఖ్యంగా నేను జనరల్ సెక్రటరీగా 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో నేను జనరల్ సెక్రటరీగా పనిచేశాను. దేవుడి గుడిపటి శ్రీవారి గారు ప్రెసిడెంట్గా ఉండేవారు. ఆ రోజున మేము ఏర్పాటు చేసినటువంటి రజతోత్సవ కార్యక్రమం తెలుగు చలనచిత్ర చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయిన ఒక అద్భుత కార్యక్రమం. ఆ రోజున మేము కార్యక్రమం నిర్వహిస్తే పైన జర్నలిస్టులు అందరూ ఉంటే ఆ రోజున రవీంద్ర పార్టీ వేదికలో తెలుగు చలనచిత్ర పరిశ్రమ మొత్తం ఉంది ఆనాటి ముఖ్యమంత్రి గారితో సహా. అంత గౌరవం మాకుండేటువంటిది, మేము మా అభిప్రాయానికి అంత విలువ ఉండేటువంటిది. అలాంటిది మేము వెళ్ళిన సినిమాలకు ముఖ్యంగా నంది అవార్డ్స్ ఇచ్చిన రోజున, నంది అవార్డ్స్ అనేటువంటి జరుగుతున్న రోజున ఆ రోజు పొద్దున వచ్చి ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ దగ్గర సన్మానం పొంది ఆ నంది అవార్డు గ్రహీతలందరికీ మేము ఘనంగా సన్మానం చేస్తే ఆ సన్మానమే నంది అవార్డ్స్ వాళ్ళకు విలువను గౌరవాన్ని విలువింప చేసేటువంటి స్థానాన్ని మాకు ఇచ్చేటువంటి వాళ్ళు ఆ రోజున ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్కి. అలాగే ఎన్నెన్నో సందర్భాల్లో అఖిలే నాగేశ్వరరావు గారు ఆయన 60 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆయనకి రాష్ట్ర వ్యాప్తంగా సాంస్కృతిక సంస్థలందరూ సన్మానం చేయాలి అనేటువంటి ఏమి కోరుతుంటే ఆయన మమ్మల్ని పిలిచి
ప్రభు నన్ను ఈ విధంగా అన్ని వాళ్ళు ట్రై చేస్తున్నారు అసోసియేట్స్ వాళ్ళందరూ వాళ్ళందరికీ యాక్సెప్ట్ చేసే ముందు మీ దగ్గర నుంచి నాకు ఒక సన్మానం అందితే అది నాకు గౌరవప్రదంగా ఉంటుంది అని నాగేశ్వరరావు గారు అడిగితే ఆ రోజున మేము నాగేశ్వరరావు గారు 60 సంవత్సరాల చలనచిత్ర జీవిత కార్యక్రమానికి ఒక ప్రారంభంగా మేము చేయటం జరిగింది. అంతటి గౌరవం మా అసోసియేషన్కు ఉంది, మా సభ్యులకు ఉంది. ఇందాక మన వాళ్ళు మాట్లాడుతూ క్రిటిక్స్ అన్నారు, ఎందుకన్నా రాత్రరావు అనుకుంటాం రవి క్రిటిక్స్ అనేటువంటి పదాన్ని ఎందుకు వాడారు అనేటువంటిది రైతు సూచనలు చేశారు, మమ్మల్ని ఎంతో ప్రోత్సహించారు, మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళు క్రిటిక్స్ అంటే ఏంటి, క్రిటిక్స్ అంటే విమర్శకులు అనేటువంటి అర్థం వస్తుంది అనేటువంటిది పెట్టారు. బట్ ఐ థింక్ పర్సనల్లీ ఇట్ ఈస్ అ రాంగ్ కైనింగ్ అని కూడా నేను అనుకుంటున్నాను. వీఆర్ నాట్ క్రిటిక్స్, వీ హ్యావ్ ఎ వండర్ఫుల్ పాజిటివ్ యాటిట్యూడ్ టువర్డ్స్ ద సినిమా. సినిమా ప్రేమికులు మేమందరూ, సినిమా ఇండస్ట్రీ మీద మేమందరూ కూడా ఒక భాగమే. 24 క్రాఫ్ట్లు అయితే కనిపించిన 4వ సినిమా అన్నట్టుగా కనిపించిన 25వ క్రాఫ్ట్ సినిమా ఇండస్ట్రీలో మా ఫిలిం జర్నలిస్ట్. కాబట్టి మేమందరం క్రిటిక్స్గా ఎప్పుడు లేవు, క్రిటిక్స్ కాదు, మేము అప్రిషియేట్ ద థింగ్స్. అంటే ఇది ఎందుకు వచ్చిందంటే ఆ రోజు పెద్దలు ఈఎస్ఆర్ ఆంజనేయ శాస్త్రి గారు, గుడిపల్లి శ్రీగారు గారు, ఒక శాండిల్య గారు, ఇలాంటి ఎంతో మహానుభావులు ఈ పేరు ఎందుకు పెట్టారంటే క్రిటికల్ అప్రిషియేషన్ అనేటువంటిది ఉంటుంది మా దగ్గర. క్రిటిక్స్ అనేటువంటి వాళ్ళు కూడా అభినందించారు అంటే ఆ అభినందనకు ఒక విలువ, ఒక గౌరవం ఉంటుంది. కాబట్టి ఆ ఫిలిం క్రిటిక్స్ అనేటువంటి ఓడి కాయన్ అయిన తప్ప ఇట్ డజన్ మీన్ దట్ వీఆర్ హీరో ఓన్లీ టు క్రిటిసైజ్ ద ఫిలిం పీపుల్ అనేటువంటి సెన్స్ కాదు. ప్లీజ్ డోంట్ టేక్ ఇట్ ఇన్ దట్ సెన్స్. వీ లవ్ సినిమా, వీ అప్రిషియేట్ సినిమా, వీ అనలైజ్ సినిమా. ఇప్పుడు సబ్జెక్టర్స్ వాట్ ఆర్ ఇట్ ఈస్ సినిమాని ప్రేమించే వాళ్ళం కాబట్టి సాధ్యమైనంత వరకు పాజిటివ్ యాంగిల్లోనే చూడటానికి ప్రయత్నిస్తాం. నేను ఎన్నెన్నో 100 సినిమాలకు రివ్యూలు రాశాను. ఆ రివ్యూలో కొంచెం గట్టిగా విమర్శించిన సందర్భాలు ఉన్నాయి, కానీ ఆ విమర్శ అనేటువంటి దాన్ని ఉద్దేశపూర్వకమైనటువంటి ఎగ్జిబిషన్ అనేటువంటిది కాదు. ఏదో సినిమాను నిందించాలి, అలాగే సినిమాలను ప్రేమించిన సందర్భాలు ఉన్నాయి. మా దిల్రాజు గారి సినిమాలు ఈరోజున ఆయన సినిమాలను విమర్శించిన రోజులు ఉన్నాయి, ఆయన సినిమాలను అప్రిషియేట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అప్రిషియేట్ చేసినప్పుడు మాకు దిల్రాజు గారు బంధువు కాదు, విమర్శించినప్పుడు ఆయనకు మేము శత్రువులను కాదు. అలాగే ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి కూడాను ఇంత చరిత్ర కలిగినటువంటి ఫిలిం క్రిటిక్ అసోసియేషన్కి ఈ మధ్య కాలంలో కొంత ఇన్యాక్టివ్ అయింది ఆర్గనైజేషన్ అనేటువంటిది రకరకాల కారణాల వల్ల. అయితే ఈ రోజున ఇంత యాక్టివ్ అవ్వటానికి మళ్ళీ మేముంటే ఒక కార్యక్రమం చేయటానికి మమ్మల్ని పురి తెలిపి మమ్మల్ని స్ఫూర్తి ఇచ్చినటువంటి మాకు ఒక పని పెట్టినటువంటి సినిమా వచ్చింది బలగం. Yes, we really felt from the bottom of our heart. Yes, ee cinema ni mem appreciate chesi nenu oka review lo kuda cheppanu nenu Raju garu chusaramo telugu ee cinema ni appreciate cheyatu anetundi idi ma ganapa kadu ma baadhyata ma responsibility ee cinema lo kanipinchindi emti ante nenu cheppanu telangana matti vasana telangana matti vasana tho cinemalu chesesthe meeru sammanalu chesestara anetundi ఒక ప్రశ్న ఏదైనా కానీ ఎవరికైనా ఉదయిస్తే కానీ దానికి ఒక సమాధానం మా దగ్గర చాలా ఘాటైన సమాధానం ఉంది. ఇది తెలంగాణ మట్టి వాసన కేవలం కాదు, తెలంగాణ అనేటువంటి రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత అంతకుముందు తెలంగాణ భాష యాస అనేటువంటిది రకరకాలైనటువంటి పాత్రలకి, ముఖ్యంగా హాస్యానికి, అలాగే విలంబానికి మాత్రం కానిటువంటి సందర్భాల్లో రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ భాష యాస సంస్కృతి అనేటువంటివి చాలా ఎలివేట్ అయింది, చాలా గౌరవాన్ని సంపాదించుకున్నాయి. అలాంటిది ఇంకా ఈ సినిమా ద్వారా అది ఏమైందంటే తెలంగాణ తాలూకు ఆత్మగౌరవం అనేటువంటిది, తెలంగాణ జీవన నాడు అనేటువంటిది పట్టుకోగలిగినటువంటి సినిమాగా బలగం సినిమా రావటం అనేటువంటిది చాలా చాలా. ఎందుకంటే ఈ సినిమాను చూసినటువంటి దృక్కోణం ఏంటి, ఈ సినిమాను మేము అప్రిషియేట్ చేయటం ఎవరూ నాకు చెప్పలేదు. మొదటి రోజు షో వేసినప్పుడు 4 గంటలు 3 గంటలు వెయిట్ చేశాను అక్కడ, కానీ షో పడలేదు. ఎందుకు మిస్ అయింది, సమ్ టెక్నికల్ ప్రాబ్లం వల్ల మిస్ అయింది. కానీ మళ్ళీ మరుసటి రోజు వచ్చి సినిమా చూసాం. సినిమా చూస్తుంటే ఆ చివరి లాస్ట్ సీట్లో కూర్చున్నాను, నేను కూర్చుంటే అలా చూస్తున్నాను ఏదో తెలంగాణ సినిమా ఏదో యాక్టర్లు ఇల్లు ఇల్లు ఇదేదో అనేటువంటి ఒక లో ఒపీనియన్తో వచ్చాను. నేను తెలంగాణ అని కాదు కానీ ఏదో కొత్త అంతా చేస్తున్నారు. ఒకే ఒక హోప్ ఏంటంటే సినిమా చూస్తున్న సేపు, సినిమా చేస్తున్న సేపు ఒకే ఒక హోప్ ఏంటంటే దిల్రాజు గారు, దిల్రాజు గారు నిర్మాత కాబట్టి సంథింగ్ దేర్ మైట్ బి సంథింగ్, సమ్ స్పెషాలిటీ ఏదో ఉంటుంది అనేటువంటి హోప్తో కూర్చొని సినిమా చూస్తుంటే ఫ్రమ్ ద ఫస్ట్ ఫ్రేమ్ టు ద ఎండ్ ఫ్రేమ్, లాస్ట్ ఫ్రేమ్ వరకు కూడాను ఐ కుడ్ నాట్ మిస్ ఎ ఫ్రేమ్, ఒక్క ఫ్రేమ్ని కూడా మిస్ అవ్వకుండా చూస్తుంటే ఆ చివరి 15 నిమిషాల్లో నా కళ్ళు అలా వర్షించింది.
నాకు తెలియదు, నేను ఏడుస్తున్నాను సంగతి నాకు తెలియదు, నా కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నాయి సంగతి నాకు తెలియదు. ఇప్పుడు 25 ఏళ్ల కింద మాతృదేవోభవ అనే సినిమా చూస్తున్నప్పుడు ఎట్లా యొక్క ఏడ్చావో ఇప్పుడు కళ్ళు తెలిసినాయో, ఆ ఆ కంటి తడినటువంటిది ఆ రోజున నేను చూశాను. ఇంత సంవత్సరాల తర్వాత హృదయం ఒక ఆర్ద్రతకు గురైంది, మనసు కళ్ళు చెమ్మగిలినాయి, కళ్ళు కాదు మనసు చెమ్మగిల్లింది. ఎందుకంటే గొప్ప సినిమా గొప్ప ఇదేం కాదు, ఒక పాటలో ఆ అనుబంధాల తాలూకు బలీతను అనుబంధాల తాలూకు పటిష్టతను చూపించిన విధానం హ్యాట్స్ ఆఫ్ వేణు, వేణు హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఒక దర్శకుడికి ఎన్నెన్నో సినిమాలకు రివ్యూలు రాసిన వాళ్ళ మహామహులైన దర్శకుల సినిమాలను కూడా చీల్చి చెండాడిన వాడిని నేను, అప్రిషియేట్ చేసిన వాడిని నేను. ఐ డోంట్ హెసిటేట్ టు రైట్ ఏ పాజిటివ్ పాయింట్ ఇన్ ద సినిమాలో. కానీ ఒక పాటల రూపంలో ఒక ఒక తెలంగాణ కళారూపం రూపంలో ఒక సినిమా తాలూకు క్లైమాక్స్ని రూపకల్పన చెయ్యొచ్చు అనేటువంటి భావన అనేటువంటిదే గ్రేటెస్ట్ థాట్. అలాంటి థాట్ చూస్తున్న సేపు అలా ఏడ్ చేసి బయటకు వచ్చాను. బయటకు వచ్చిన తర్వాత దిల్రాజు గారు కనిపిస్తారో అనుకున్నాను, ఆ రోజు రాలేదు. ఆయన సినిమా చూసిన తర్వాత దిల్రాజు గారు నేను కెరీర్ స్టార్ట్ చేసిన 10 సంవత్సరాలకు ఆయన ప్రొడ్యూసర్గా కెరీర్ స్టార్ట్ చేశారు. జర్నలిస్ట్గా నేను ఐ హావ్ స్టార్టెడ్ ఇన్ 88 యాజ్ ఎ జర్నలిస్ట్. అయితే ద వే హీఈస్ కమింగ్ అవుట్, ఒక్కొక్క సినిమా నేను జడ్జ్ చేసుకుంటూ వెళ్తున్న విధానం కానీ, సినిమా ఇండస్ట్రీలో నిర్మాణం పంపిణీ ప్రదర్శన అనేటువంటి మూడు విభాగాల్లో కూడా ఆయన కనిపిస్తున్నటువంటి ఆ సాధికారత, సినీ సాధికారత అనేటువంటిది ఆయన సాధించుకున్నటువంటి విధానం చూస్తుంటే హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. సినిమా వాళ్ళకి నేను ఇంకొకటి ఏం చెప్పదలుచుకున్నానంటే, సినిమా వాళ్ళకి ఎప్పుడూ కూడా ప్రాంతీయ విభేదాలు కానీ ప్రాంతీయమైనటువంటి భాషాపరమైనటువంటి ఇది కానీ ఎప్పుడు ఉండదు. సినిమా ఇండస్ట్రీ ఎప్పుడో మూడు విభాగాలు, ఆంధ్ర తెలంగాణ నైజాం, ఆంధ్ర నైజాం అండ్ రాయలసీమ, అది ఎప్పుడో రాష్ట్రం ఇప్పుడు విడిపోయిందో రెండు భాగాలుగా, అది ఎప్పుడో మూడు భాగాలుగా కనిపిస్తూనే ఉండేటువంటిది. కాబట్టి సినిమా వాళ్ళు ఏ భాషను వాడుకున్నా ఏ యాసను వాడుకున్నా ఉద్దేశపూర్వకంగా ఎవరిని కించపరచాలనే ఉద్దేశం ఉండదు. వాళ్ళ కమర్షియల్ పారామీటర్స్కి కమర్షియల్ ఫార్ములాకి వీళ్ళకి సెట్ అయితే ఏదైనా వాడుకుంటారు. అంతేకాని ఇంటెన్షనలీ ది డోంట్ వాంట్ టు క్రిటిసైజ్ ఎనీబడి, ది డోంట్ వాంట్ టు డౌన్ ఎనీబడి. అది అట్లా అనుకుంటే రాజు గారు తీసినటువంటి ఈ రోజున తెలంగాణలో కాదు తెలుగు చలనచిత్ర పరిశ్రమ మొత్తంలో కూడా కింగ్గా కింగ్ మేకర్గా ఉన్నటువంటి దిల్రాజు గారు తెలంగాణ ప్రాంతానికి చెందినవారు. ఎలా వచ్చింది ఆయనకు అసాధికారత, ఎలా వచ్చింది ఆ ఏరియా, ఎలా వచ్చింది ఆ పట్టు. కాబట్టి సినిమా అనేటువంటిది ఎప్పుడు ఏ ప్రాంతాలను ఏ విభేదాలని చూడదు. ఈ విధంగా ఈ సినిమా పర్టికులర్గా ఈ రోజు మనం ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ ఈ కార్యక్రమం చేయాలి అనేటువంటి ఒక ఇన్స్పిరేషన్ తీసుకున్నటువంటి సందర్భం ఏంటనేటువంటి మేము చెప్పాం. మా మిత్రులు సురేష్ కొండేటి గారు కానీ లక్ష్మీనారాయణ మిగతా కార్యవర్గ సభ్యులందరూ ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి పొద్దున్న మెసేజ్ పెట్టినప్పుడు చాలా కాలం తర్వాత ద ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ కమింగ్ ఫార్వర్డ్ విత్ వండర్ఫుల్ థాట్ అండ్ వండర్ఫుల్ యాక్షన్ అనేటువంటిది నాకు అనిపించింది. అందుకే వెంటనే ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. సో ఇప్పటికి కళాతీతమైంది. నెక్స్ట్ థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ క్రిటిక్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సురేష్ కొండేటి గారు, దయచేసి మీరు మీ వాల్యుబుల్ మాటలు మాకు అందించవలసిందిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం. 54 ఇయర్స్ ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్, నేనే కాదు ఇక్కడున్న చాలామంది ఇండస్ట్రీకి వచ్చుంటారు ఒక ప్రభు గారు తప్ప. సో అప్పుడు పుట్టిన ఈ ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్లో నేను ఇప్పుడు రెండోసారి ఇనామస్గా ప్రెసిడెంట్గా ఉంటాం. ఒక అదృష్టం అయితే గతంలో నేను వచ్చిన కొత్తలో అద్భుతమైన సినిమాలకి ఇలాగ అప్రిషియేషన్ చేస్తూ రిజిస్ట్రేషన్ చేయడం కూడా నా కళ్ళారా ఒక రిపోర్టర్గా నేను అక్కడ చూశా. అద్భుతమైన సినిమాలకి, మంచి సినిమాలకి, కంటెంట్ ఉన్న సినిమాలకి, కొన్ని సినిమాలకు మాత్రమే, అన్ని సినిమాలకి కాదు, సెలెక్టివ్గా కమిటీ అంతా డెసిషన్ తీసుకుని ఓ ఈ సినిమా మనం చేయొచ్చు చేద్దాం, వాళ్ళకి ఒక ఎంకరేజ్మెంట్గా ఉంటుంది, చేస్తే బాగుంటుంది అలా ఫీల్ అయ్యి అప్పట్లో చేసేవారు నేను ఫాలో అయ్యాను. ఆ తర్వాత మళ్ళీ కొంతకాల తర్వాత అవార్డులు వచ్చిన వాళ్ళకి కేవీఎస్ గారికి, దాదాసాహెబ్ బావ అవార్డు వచ్చినప్పుడు, పాలకే అవార్డు వచ్చినప్పుడు ఆయనకి, ఇలా పెద్ద పెద్ద లెజెండరీ పర్సన్స్ చాలామందికి ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ ఇలా రిజిస్ట్రేషన్ చేసింది. సో రీసెంట్గా హాలీవుడ్లో కూడా క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్స్ ఇవ్వడం, ఇవన్నీ సరే మనం ఓ మంచి సినిమా వచ్చినప్పుడు ఎందుకు చేయకూడదని ఇదివరకు అనుకున్నా, సడన్గా బలమ సినిమా వచ్చింది. ఈ సినిమా నాకు ఈ వరుసగా
సినిమా రిలీజ్ ముందు సాంగ్స్ రిలీజ్ చేస్తూ ఉంటారు కదా, సడన్ గా ఒక నైట్ మంగళి నాకు చదువుగా ఉంటుంది, మాట్లాడు ఫ్రీగా మాట్లాడుతూ ఉంటుంది, రాత్రి ఫోన్ చేసి నా మెసేజ్ పెట్టిన వాయిస్ మెసేజ్ పెట్టింది, అన్నా నువ్వు బలగం పాట విన్నావా, అద్భుతంగా ఉంది అంటే నా స్టేటస్ బాగా ఫాలో అవుతాను, స్టేటస్ ట్విట్టర్ ఫాలో అవుతుంది, నీ స్టేటస్ పాటింది పెట్టండి, మాకు అబ్బాయి వాయిస్ మెసేజ్ పెట్టాడు అంటే అప్పుడు నిజంగా అప్పుడు విన్నా పాట. సో అద్భుతంగా అనిపించింది, అవన్నీ నేను స్టేటస్ లో పెట్టాను, తర్వాత ట్విట్టర్ లో పెట్టాను. సో అలా ఈ సినిమా ఏంటి, ఈ సినిమా డీటెయిల్స్ అని తెలుసుకుంటే అప్పుడు నాకు దిల్రాజు గారి ప్రొడక్షన్ జరుగుతుంది, మనకు అవే అంతకుముందు తెలుసు. సో ఈ సినిమా ఏ కంటెంట్ ఏంటి అన్నీ నాకు తెలిసి కొంతవరకు అంతా కొత్త వాళ్ళతో ఇంత ఇదగే ఎలా చేస్తుంది దిల్రాజు ఏదో ఉండాలి అనుకున్నాను. వేణు డైరెక్ట్ నమ్మకపోయాను, నాకు బాగా ఫ్రెండ్ తరచు కలుస్తూ ఉంటాం చాలా మంది కమిషన్స్ అందరితో. సో వేణు డైరెక్షన్ నాకు సూపర్ అనుకున్నాను నేను. సో సడన్ గా సినిమా చూసిన తర్వాత మొన్న నేను నాకు ఇట్లాంటి సినిమాకి ఇష్టం, నేను చేసిన నా టేస్ట్ ఉంటే అంతకుముందు తెలుసు, ప్రేమిస్తే సినిమా కానీ, జర్నీ కానీ, షాపింగ్ మాల్ కానీ, తర్వాత చాలా సార్లు సినిమాలు కంటెంట్ రా కంటెంట్ ఉన్న సినిమాలు చేయడం జరిగింది. అట్లా నేను మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత ఒక అద్భుతమైన సినిమా నాకు చూసిన ఫీలింగ్ ఈ బలమైన సినిమా చూసిన తర్వాత కలిగింది. దిల్రాజు గారు నేను ఒకేసారి ప్రయాణం అలా సక్సెస్ఫుల్ గా రన్ చేశాం. దిల్రాజు గారు దిల్లున్న రాజుని మొదటి సినిమాతోడే దిల్రాజు గారిని ప్లే చేసుకున్నారు. సో ఆ సినిమా అందరికీ తెలుగు చిత్ర పరిశ్రమకి ఆయన బలం, ఆయన ఉన్నది ఎంతో బలగం వెనకల. సో అందుకే ఆయన సినిమాలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఎన్నో బ్లాక్ బస్టర్ ఇచ్చి ఎంతో మందికి ఆదర్శంగా తెలుగు సినిమా పరిశ్రమలో, ఇప్పుడు తమిళ సినిమా పరిశ్రమలో కూడా ఆదర్శంగా నిలుస్తున్నారు ఆయన. సో పాన్ ఇండియా ప్రొడ్యూసర్గా నిలుస్తున్నారు ఆయన. ఆయన ఆయన పేరుతో దిల్రాజు ప్రొడక్షన్స్ పేరుతో సిరీష్ గారి సమర్పణలో హర్షిత్ రెడ్డి గారు, హర్షిత్ గారితో నిర్మాతలుగా ప్రొడక్షన్ హౌస్ చేసిన మొట్టమొదటి సినిమా ఇది. సో ఐఎమ్ వెరీ వెరీ సూపర్ హ్యాపీ సార్, ఇట్లాంటి సినిమాలు మీరు నిజంగా మీ బాబుతోటి, హర్షిత్ రెడ్డితో సినిమాలు, ఈ సినిమాలు ఇలాంటి సినిమాలు, చిన్న సినిమాలు, కొత్త వాళ్ళని నిజంగా సినిమా చూసినప్పుడు అందరూ న్యాచురల్ కొత్త వాళ్ళు, అందరూ కొత్త వాళ్ళు చాలా మంది బయటకు వచ్చారు, కొత్త టెక్నిక్స్ చాలా మంది బయటకు వచ్చారు. సో ఇంతమంది ఎంకరేజ్ చేయడం నిజంగా గ్రేట్. ఇలాగే ఈ ప్రొడక్షన్ ఈ బ్యానర్ లో ఇలాంటి మంచి సినిమా చేయాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. మీరు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్ పేరుతో మీరు పెద్ద సినిమా చేయండి, పానండి సినిమా చేయండి, కానీ ఈ సినిమా సంవత్సరం రెండైనా చేయండి. ఇండస్ట్రీకి చాలా మంది ఉపయోగపడుతుంది, ఇండస్ట్రీకి చాలా మంది ఉపయోగపడుతుంది, ఇండస్ట్రీకి తెలుగు సినిమా ఇండస్ట్రీకి చాలా మందికి ఉపయోగపడుతుంది, చాలా మంది అన్నం పెడుతుంది. సో ఏ విషయాన్ని ఎన్నో విషయాలతో నేను ఒక డిస్ట్రిబ్యూటర్గా, ఆయన ఒక డిస్ట్రిబ్యూటర్గా చాలా సినిమాలు చేసి ఎన్ని చేశాం. సో నాకు ఇలాంటి సినిమాలు అంటే నాకు చాలా చాలా ఇష్టం. సో ఈ సినిమా ఈ పర్టికులర్గా మన సెక్రటరీ లక్ష్మణ నాన్న బలమే చేద్దామని అనుకున్నప్పుడు అది పక్కన చేద్దాం, మన కమిటీలో పెడదామని మన కమిటీ చెప్పినప్పుడు అందరూ కూడా ఇమీడియట్గా చేద్దాం అని విత్ ఇన్ షార్ట్ టైంలో అనుకున్న తర్వాత, ముఖ్యంగా మా నవీన్, మన సురేష్, అందరూ సురేష్ వాళ్ళందరూ అందరూ కూడా రామసుందరు అందరూ కూడా ఇమీడియట్గా మా కమిటీ మెంబర్లు అందరూ కూడా ఇన్నామర్స్గా చేద్దాం మనం ఇలాంటి సినిమా చేస్తే బాగుంటుంది, మన ఇదివరకు చేసేవాళ్ళం కదా, ఆ కోరిక మళ్ళీ ఈ సినిమాతో మొదలెట్టాం. నిజంగా ఇట్లాంటి మంచి సినిమాలు చూపు డిఫరెంట్ గా మీకు మిగతా వాళ్ళు కూడా ఫిలిం అసోసియేషన్ తర్వాత అప్రిషియేట్ పొందాలని ఉద్దేశంతో నిర్మించాలని సినిమా చేయాలని మనసులో కోరుతున్నాను. తెలుగు సినిమాలు చాలా మంది, సో అంత గొప్పగా దీన్ని వివరించడం జరిగింది. సో దిల్రాజు గారి అడిగిన యాక్సెప్ట్ చేసినందుకు, టీం అందరూ కూడా మా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు, అలాగే హీరో హీరోయిన్ల గురించి చెప్పక్కర్లేదు, అందరూ బాగా చేస్తారు. పీవీఎస్ నాకు ఇష్టమైన హీరో, సో అతను ఎన్నో అద్భుతమైన సినిమా చేశారు. అలాగే కావ్య వాళ్ళ అత్తయ్య వాళ్ళ నాన్నమ్మ దగ్గర నుంచి నాకు ఫ్యామిలీ ఫ్రెండ్, సో వాళ్ళందరూ ఫ్యామిలీ నుంచి వచ్చింది కావ్య. నిజంగా ఎప్పటికైనా మంచి గంగోత్రి సినిమా నుంచి చైల్డ్ ఆర్టిస్ట్ మనం చూసాం, చాలా సినిమాలు చేసింది. సో మనం మసూద సినిమా చేయడం కానీ వరుసగా సక్సెస్ పడుతుంది. సో హీరోయిన్కి డిఫరెంట్ హీరోయిన్ గా ఎదగాలని ప్రతి సినిమా చేయాలి మనసు కోరుకున్నాను. అలాగే ముఖ్యంగా నేటివిటీ ఫోటోగ్రఫీ యాడ్స్ ఆఫ్ సార్ ఫోటోగ్రఫీ, సో చాలా బాగుంది ఫోటోగ్రఫీ అంతా. అలాగే మ్యూజిక్ గురించి, అసలు మ్యూజిక్స్ కమర్షియల్ సినిమాలు కాదు, అప్పుడప్పుడు ఇలాంటి సినిమాలు కూడా చేయండి. అంటే దేవి సినిమాలు కూడా అంతే, అంత పెద్ద సినిమా ఇతను చిన్న చిన్న సినిమాలు కూడా కొంచెం చేసుకుంటూ వచ్చారు దీనిలో, అతను కొంచెం ఆదేశం కానీ మీరు మాత్రం కొంచెం చేయండి చిన్న సినిమాలకు మాత్రం. సో మనసుపెట్టి కోరుతున్నాం. ఈ సినిమాలో ఆర్ట్ చేసిన ఆర్టిస్టులు అందరికీ పేరు పేరున్న కంగ్రాచులేషన్ చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్, నిజంగానే వాల్యుబుల్ వర్డ్స్ మీరు అందించారు మాకు. అండ్ అలాగే జనరల్ సెక్రటరీ లక్ష్మీనారాయణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ఓ ఆల్రెడీ వేదిక మీద ఉన్నారు సార్. వేదిక మీద అలంకరించిన మా జర్నలిస్ట్ మిత్రులు,
వేదిక ముందు ఉన్న పెద్దలందరికీ అందరికీ దండం. ఈ సినిమాలో రెండు నా మా ఇంట్లో జరిగిన రెండు విషయాలు ఉంటాయి. ఎక్కువ సమయం తీసుకోను. ఒకటి ఏంటంటే మా ఇంట్లో మా తాత ఉండేవారు, మా అమ్మ వాళ్ళ నాన్న పొద్దున్నే 5:30 ఇంటికి వచ్చి నిద్రలేకపోయాడు. ఫస్ట్ నన్నే లేపాడు. మా ఇంట్లో నేను పెద్దోడిని కాబట్టి, మేము నలుగురు అన్నదమ్ములం, ఇద్దరు చెల్లెలు మాకు, నేను పెద్దోడు కాబట్టి ఫస్ట్ నన్నే లేపాడు. నేనంటే నీ అమ్మాయి ముసలికేం పనిలేదు, ఏంటి ఊరికి 5:30 లేపుతాడని. అట్లా రోజు నిద్రలేకపోయాడు. కానీ మా తాత చనిపోయిన తర్వాత తెలిసింది ఆయన విలువ. తిట్టేటోళ్ళం మళ్ళీ మామూలుగా సరదాగా ఆడుకునేటోళ్ళం అదంతా ఉన్నా కూడా ఆయన చనిపోయిన తర్వాత తెలిసింది ఈ కొమరయ్య క్యారెక్టర్ చనిపోతే మా తాత గుర్తుకొచ్చింది, అందుకే ఏడిచిన నేను. రెండవది హీరోయిన్ క్యారెక్టర్ వాళ్ళ హీరోత్వ భావత చెప్తుంది, నువ్వు తాత దగ్గర పెరిగినావు కనీసం నేను తాత అనడానికి కూడా అవకాశం లేదు నాకు అని ఒక డైలాగ్ ఉంటుంది ఇందులో. ఇది నా బాధకు వర్తిస్తుంది. మొన్న వైరక్ బాబు వాళ్ళ అమ్మ అమ్మ నాన్న తాతలు ఇద్దరు తెలియదు, ఆమె చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళు ఇద్దరు చనిపోయినట. సో ఆ డైలాగ్ చెప్పినప్పుడు మా నా మిస్సెస్ గుర్తొచ్చి ఆమె బయటకు వెళ్ళి ఫోన్ చేసి చెప్పిన ఇట్లా చెప్పినప్పుడు సేమ్ నీ క్యారెక్టర్ ఇక్కడ ఉంది అని. సినిమా బయటకు వచ్చి మెట్లు దిగిన తర్వాత దిల్రాజ్ గారికి ఫోన్ చేసి ఏడు చేసిన నేను. జనరల్గా నేను ఎంత అంటే అసలు సినిమా చూస్తే ఏడవను, నాకంత ఏడుపు రాదు ఈజీగా. సినిమా చూసేవాడు కానీ ఒక సినిమా కదా అనుకుంటాం, బట్ ఇది సినిమా కాదు రియల్గా నా లైఫ్లో జరిగిన సినిమా లాడ అనిపించింది. అందుకని ఏడుచుకుంటూ ఆయనకు ఫోన్ చేసినాడు. ఇక్కడ అందరు మాట్లాడుతుంటే నాకు ఒక హిందీలో ఒక షాయరీ గుర్తొచ్చింది. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మందికి హిందీ అర్థమైంది కాబట్టి హిందీలో కూడా చెప్తా. తల్వార్ చలానా హై తో ఛత్రపతి శివాజీ సే సిఖో, బంధూక్ చలానా హై తో సుభాష్ చంద్రబోస్ సే సిఖో, తీర్ చలానా హై తో ఏకలవ్య సే సిఖో, కోయి ఆద్మీ పిక్చర్ నికాలనా హై తో హమారే దిల్రాజ్ సే సిఖో. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆ ఫ్లవర్ సూపర్ ఉంటుంది, అందుకే సప్పండి కట్టుకోవాలి. అదే తర్వాత నీకు చెప్తాను మళ్ళీ. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మా సీనియర్ జర్నలిస్ట్ ప్రభు గారిని సభాధ్యక్షత వహించి సభ నడిపించాలని కోరుచున్నాం. ఓకే, ఇందాక నేను మాట్లాడినప్పుడు కేవలం ఈ కార్యక్రమం చేయటం అనుక ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ యొక్క చరిత్ర ఏమిటి, ఈ కార్యక్రమం యొక్క విశిష్టత ఏమిటి అనేటువంటిది మాత్రమే మాట్లాడాను. నా వుడ్ లైక్ టు సే few words regarding the artists and technicians of this film. First of all, nenu venuni congratulate chesetunte vishayam entante darshakudu entha goppaga teesanaatundi pakkam pedithe as a casting director, director of the film at pakkam pedithe casting director క్యాస్టింగ్ డైరెక్షన్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. ఏ పాత్రకి ఎవరిని తీసుకుంటున్నాము, ఏ పాత్ర ద్వారా ఎలాంటి భావోద్వేగాల్ని మనం పలికించగలుగుతున్నాం అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక సినిమా ఈ సినిమాని కనుక మనం అనలైజ్ చేసి విశ్లేషించుకుంటే హ్యాట్స్ ఆఫ్ వేను రియల్లీ. ప్రతి పాత్రకి ఒక పర్పస్ ఉంది, ప్రతి పాత్రకి ఒక యూనిక్ ఉంది. ప్రతి పాత్ర కూడా నువ్వు ఎవ్వరూ నటించకుండా జీవించినటువంటి పాత్రల్ని సృష్టించావు, వాళ్ళతో అలా చేయించుకోగలిగావు. ముఖ్యంగా ఆ పెద్ద సుధాకర్ రెడ్డి గారు చనిపోయిన తరువాత ఒక పాత్ర సినిమా మొత్తం జీవిస్తే ఉంది. అది ఈజ్ అబ్జెన్స్ ఈజ్ ఫెల్ట్ ఇన్ ఎవ్రీ ఫ్రేమ్ అండ్ ఎవ్రీ సీన్ ఆఫ్ ద ఫిలిం. అంత అద్భుతంగా ఆ పాత్రను ఎంచుకున్నావు. అలాగే మిగతా వాళ్ళు కూడా ఒక్కొక్కళ్ళు నిజంగా రమణ పెద్ద కొడుకు జయరాము, ఆ జయరాము ఏడుస్తుంటే కళ్ళమ్మ నీళ్ళు వచ్చేస్తాయి. అంత ముందేడు అంత మూర్ఖుడు ఆడు నిన్ను ఆడు ఏడుస్తుంటే మన కళ్ళమ్మ నీళ్ళు రావటం అంటే అది ఇక ఒకళ్ళని గురించి చెప్పటం కదా. ప్రియదర్శి రియల్లీ యువర్ రాక్డ్ డార్లింగ్ ప్రియదర్శి. కానీ ఒకళ్ళు అమ్మ మీరు అక్క క్యారెక్టర్ చేశారు, చెల్లెల క్యారెక్టర్ గోపాలక్ష్మి గారు చాలా బాగా చేశారు. ప్రతి ఒక్కళ్ళు రచ్చరు ఒక ఫ్రెండ్ గారు కానీ ఒకళ్ళు పేరు పెట్టి చెప్పలేదు, నాకు అన్ని పేర్లు తెలియవు. ప్రతి ఒక్కరిని పేరు పెట్టి అందిస్తున్నాను. ఈ అమ్మాయి ఎంత అందంగా ఉంది, ఆ పర్పస్లో ఎంత చక్కగా ఇమిడిపోయింది తను. ఆ విధంగా క్యాస్టింగ్ డైరెక్షన్లో కూడా నీకు నిలిచుకున్న వేషంలో కూడాను నాకు తెలవదు, నేనేమనలేదు ఈ విధంగా క్యాస్టింగ్ డైరెక్టర్గా తను సక్సెస్ అవటం అనేటువంటిది కూడా ఈ సినిమా డైరెక్షన్ ఈ సినిమా సక్సెస్లో ఒక ప్రత్యేకమైన భాగం. అలాగే టెక్నీషియన్స్, వండర్ఫుల్ టెక్నీషియన్స్, ఆ సినిమా మూడ్ని ఎంత గొప్పగా ఎలివేట్ చేశారో తను. అలాగే మ్యూజిక్, వాట్ ఏ మ్యూజిక్ యూ హావ్ గివెన్ అండి భీమ్స్ గారు, రియల్లీ వండర్ఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. ఇందాక వండర్ఫుల్గా మాట్లాడారు కూడాను, చాలా బాగా మాట్లాడారు. ఎవ్రీ టెక్నీషియన్ అండ్ ఎవ్రీ ఆర్టిస్ట్ అందరికీ కూడాను అద్భుతమైనటువంటి
అవకాశం ఇది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఇంత చక్కని విజయాన్ని సాధిస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే, దిల్రాజు గారు తన నిర్మాణ రంగపు వారసులుగా పరిచయం చేసినటువంటి హర్షారెడ్డి, హర్షిత్ రెడ్డి, హర్షిత మామూలుగా పిల్లలు ఏదైనా సినిమాలు చేస్తామని మన ఏదైనా ఒక వ్యాపారం కానీ ఒక బిజినెస్ కానీ స్టార్ట్ చేస్తుంటే పెట్టుకోండి, పోలు డబ్బులున్న మనకేం పడుతుంది, భారం రాస్తారంటే పెట్టుకోండి, పబ్బో పెట్టుకోండి అని కాకుండా ఆ నిర్మాణ రంగంలోకి వస్తూ కూడాను ఎలాంటి క్రైమ్ ఎలిమెంట్ సబ్జెక్ట్స్ ఇట్లాంటివి కాకుండా ఇలాంటి ఒక మట్టి వాసన కలిగినటువంటి ఒక సినిమా ద్వారా వాళ్ళని పరిచయం చేయటం అనేటువంటిది ఆయన సంస్కారానికి నిదర్శనం. రాజుగారు, వండర్ఫుల్ బిగినింగ్ మీ వారసులకి. అలాంటి బిగినింగ్ ఇచ్చినందుకు మీకు కంగ్రాచులేషన్స్ సార్. ఇంకా చెప్పుకుంటే చాలా చెప్పాల్సి ఉంటుంది, మేము తర్వాత రాస్తాం కూడా మీ గురించి ప్రత్యేకించి. ముందుగా మన బీమ్స్ గారు వేలు చేత పాట పాడించాలి ఎందుకనుకున్నా తెలియదు కానీ సూపర్, వేలు అద్భుతంగా పాడు. నీ పాట దగ్గర నుంచి సినిమా నెక్స్ట్ లెవెల్, లాస్ట్ 20 మినిట్స్ అయితే హ్యాట్స్ ఆఫ్, నాకైతే ప్రాణంగా నచ్చింది ఆ పాట. అయితే నిజంగా మొత్తం సినిమా అంతా ఒక ఇద్దరు నీ పాడి పాట దాంట్లో మొత్తం అంతా మార్చేసావు జనం అందరినీ, అది మాత్రం హ్యాట్స్ ఆఫ్. ఇప్పుడు మా మీతో మా సన్మాన కార్యక్రమం చేసుకోవడానికి ముందు మీలో కొంతమంది ప్రధాన వక్తలు మాట్లాడటానికి ముందు మా ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ సభ్యులు కొంతమంది చాలా క్లుప్తంగా వాళ్ళ వారి అభిప్రాయం తెలిసిన ప్రకాష్, ప్లీజ్ డూ కమ్. నమస్తే అందరికీ, నమస్కారం. ఆర్జేఎస్ ప్రకాష్, దిల్రాజు గారికి పెళ్లి తండ్రి సినిమా డిస్ట్రిబ్యూషన్ అప్పటి నుంచి తెలుసు. అప్పుడే ఆయన డిస్ట్రిబ్యూటర్గా సక్సెస్ అయినప్పుడే ఒక మ్యాటర్ రాయడం జరిగింది సూపర్ హిట్ మ్యాగజైన్లో. ఆ రోజు నుంచి వారితో ట్రావెల్ చేస్తున్నాం. ఆ తర్వాత ఆయన దిల్రాజు గారి గారు డిస్ట్రిబ్యూషన్ నుంచి ప్రొడ్యూసర్ దిల్రాజు గారి గారు, అప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తున్నాము, ఆయన అభిరుచి చూస్తున్నాము. బృందావనం, సీతమ్మ వాకిట్లో ఆయన అభిరుచి ఇంకా చెప్పచ్చు వరుసగా చెప్తూ ఉంటే. ఆయన వారసులు ఇప్పుడు వచ్చారు, మొదటి సినిమా బలగం, మాటల్లో మాట్లాడుకోవటాల్లో అనే డైలాగ్ ఒకటి ఉంది. ఇందులో ఉన్న ఆర్టిస్టులు అందరూ కొత్త వాళ్ళే. నాకు తెలిసిన దర్శి గారిని కొన్ని సినిమాల్లో చూస్తుంటాము. ఈ అమ్మాయి మనకు వేలంకి పెట్టిగా తెలుసు కాబట్టి చిన్నప్పుడు గంభీర్ నుంచి తెలుసు. రత్సరావు చూశాను, వేణు గారు గురించి తెలుసు మన వేణుమాధవ్ దగ్గర నుంచి. మిగతా వాళ్ళందరూ కూడా కొత్త ఆర్టిస్టులు, అప్కమింగ్ అక్కడక్కడ చేస్తూ ఉన్నారు. క్లైమాక్స్ చూస్తుంటే సార్ జల్ల 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 కాగా కళ్ళకు నీళ్లు కారిపోతున్నాయి, అలా చూస్తూ ఉన్నాం. నీళ్లు కారిపోతున్నాయి, అలా చూస్తూనే ఉన్నాం. రెప్ప కొట్టడం, నీళ్ళు కారుతున్నాయి, రెప్ప కొట్టకుండా చూస్తున్నాం. ఏంటిది, నేను గత 2-3 ఏళ్ళ నుంచి ఇలాంటి సినిమా ఒకటి వస్తే బాగుండు అని ఎదురు చూస్తున్నాను పర్సనల్గా. ఎందుకంటే హ్యూమన్ రిలేషన్స్ అన్నీ పలచబడిపోయి కనపడలు ఎవాపరేట్ అయిపోయిన స్థితిలో ఉన్నాయి. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, ఆ బంధం ఎంత పలచబడిందంటే చుట్టూ మనం గమనిస్తాం, మన చుట్టూ ఉన్న సమాజంలో మనం చూస్తూ ఉన్నాం. ఎవరు అన్నదమ్ములు ఊరికే అనవసరం చిన్న ఈగోతో ఎడమైపోతున్నారు. ఒక మాట మాట్లాడుకుంటే అది క్లియర్ అయిపోదు కూర్చొని మాట్లాడుకుంటే. చాలా మంది పెద్ద మనుషులు చెప్తుంటారు మన సినిమాలో, కూర్చొని మాట్లాడుకున్నా ఎందుకు రాసుకుంటారు, బావతో అలాగనే మాట్లాడు అనేది. భావమర్దుల మధ్య ఉండాల్సిన రిలేషన్ ఎలా ఉండాలి అనేది అందరికీ తెలుసు, కానీ ఈగో కారణంగా దాన్ని మెయింటైన్ చేయట్లా. అందరికీ తెలుసు బావగారితో ఎలా ఉండాలో తెలుసు, నా బావగారితో ఎలా ఉండాలో నాకు తెలుసు, నా భావమర్దికి నాతో ఎలా ఉండాలో తెలుసు. కానీ చిన్న ఈగో కారణంగా దాన్ని మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం, అవాయిడ్ చేస్తున్నాం. ఇది కాదు అని క్లియర్గా చెప్పారు. ప్రతి క్యారెక్టర్గా వేణు గారు అంటలా, వేణు గారు అంటే ఎడమైపోతాడు, మనం దగ్గర చేసుకోవాలి కదా. గారు అని పిలిచి దూరం చేసుకోదలుచుకోలేదు. వేణు అండ్ వేణు ఇద్దరు కూడా మన సినిమాటోగ్రాఫర్ వేణు గారు, వాళ్ళిద్దరి తాలూకు కాంబినేషన్ ఆఫ్ వర్క్ టెరిఫిక్ అన్నమాట, టెరిఫిక్ టు ది టెరిఫిక్. ఏదైనా ఆయన క్యారెక్టర్ మన వేణు గారిని మొన్న క్యారెక్టర్లో చూసాం, మొన్నలో టిల్లు వేషంలో చూసాము, ఆ తర్వాత జబర్దస్త్లో చూసినప్పుడు వేణు మంచి యాక్టర్ బాగా అందించేస్తుంటున్నాం. ఆయన నుంచి బలగం అనేటువంటి ఒక ఎమోషనల్ మూవీని ఎక్స్పెక్ట్ చేయలేము సార్. షాక్ ఇచ్చాడు అతను, ఆడియన్స్ అందరికీ షాక్ ఇచ్చాడు. ఇంకొకటి, ఇది తెలంగాణ ప్రాంతానికి మాత్రమే పరిమితమైన సినిమా కాదు, హ్యూమన్ ఎమోషన్స్ అన్ని చోట్ల ఒకటే. ఆంధ్రప్రదేశ్లో కాదు, తెలంగాణలో కాదు, బీహార్లో, రాజస్థాన్లో మనుషులు అందరూ ఒకటే కదా. బాధ వస్తే అమ్మానే అంటారు, ఆకలైతే అమ్మానే అంటారు. హ్యూమన్ ఎమోషన్, హ్యూమన్స్ ఎక్కడైతే ఉంటారో అందరికీ కూడా టచ్ అయ్యేటువంటి అద్భుతమైన మూవీ తీశారు వేణు. కంగ్రాచులేషన్స్. సినిమా చూసి బయటకు వస్తే వేణు కనిపిస్తే వేణు భుజం మీద పడి ఆడవాలనిపించింది, కరువు తీర ఆడవాలనిపించింది సార్. నేను చెప్తున్నాను, ఆడియన్స్ అందరికీ చెప్తున్నాను, కరువు తీర ఏడ్చి మనసులో ఉన్న భారం అంతా దింపేసుకోవాలంటే బలగం సినిమా చూడండి. నిజంగా కరువు తీర ఏడ్చి మనసులో ఉన్న భారం అంతా దింపేసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా బలగం సినిమా చూడండి.
ముల్లాజ్ గారు అద్భుతమైన సినిమా ఇచ్చారు సార్. ఎదురు చూస్తున్నా ఇటువంటి ఆడియన్స్కి ఇలాంటి సినిమా కావాలి. ప్రజెంట్ సినారియోలో, ప్రజెంట్ సొసైటీలో ఉన్న చిన్న మనస్పర్ధలే పెద్ద గ్యాప్స్ క్రియేట్ చేసినాయి. ఇవన్నీ ఈ సినిమా చూశాక అలాంటివన్నీ కూడా సర్దుబాటు అయ్యి అందరూ కలిసిపోయేటువంటి సందర్భం వస్తుంది. ఇక ఆర్టిస్టుల గురించి చెప్పాలంటే, ఆ పెద్ద కొడుకు వేషం ఒక ఆయన ఇందాక వచ్చారు, ఆయన పేరు జయరామన్, నాకు ఇప్పుడే తెలిసింది. అక్కడక్కడ కొన్ని సినిమాలు చూశాను కానీ పేరు నాకు అది తెలియదు సార్. ఇందాక కనిపించారు అక్కడ, ఆయన చూస్తే మాట్లాడలేకపోతున్నాను, నేను కిరిపిక్కిరైపోతున్నాను సార్, అట్టిట్టు అయిపోతున్నాం, కింద మీద అయిపోతున్నాం, మనిషి ఏమైపోతున్నాం తెలియట్లేదు, మొత్తం ఏదో జరుగుతుంది, ఏం చెప్పాలో తెలియట్లేదు. ఆయన కనిపిస్తే ఆయనే ఆయన గడ్డం గిడ్డం ఉంది సినిమాలో, ఇప్పుడు కొంచెం ఫ్రెష్ కనిపించారు. ఆయన పెద్ద, మీరు పెద్ద కొడుకు కదా వేషం ఆయన అడిగాను నేను, అసలు షేప్ అయిపోతున్నాను సార్. అలాగే చిన్న కోడల వేషం వచ్చేసినాను, సినిమా మొత్తం కనిపిస్తూ ఉంటుంది. ఆవిడ ఒక సీన్ దొరికింది, ఆవిడకి ఆ పొలంలో గోరీ కట్టద్దు అని ఒక సీన్ దొరికింది. అప్పుడు దాకా అది మాట్లాడుతుంది ఆ ముసలాన్ని నడుస్తుంది. ఆ సీన్లో దొరికి తెలిసింది, ఆమె కొట్టేసింది. అక్కడ ఇంకొక క్యారెక్టర్ ఉందండి, అది దర్శి పెళ్లి చేసుకోబోయే అమ్మాయి, ఫస్ట్ హాఫ్లో అనేదో దంసప్ చేస్తూ ఉంటాం, ఆమె ఒకటే డైలాగ్ ఉంటుంది సినిమా మొత్తం. థ్యాంక్స్. కానీ దాని ఇంపాక్ట్ సార్, ఆ ఇంపాక్ట్ ఒక్క డైలాగ్ ఉన్న ఆర్టిస్ట్ కూడా అద్భుతంగా చేశారంటే, చేయించుకున్న దేవుని గారు, ఆ చేసిన సిచ్యువేషన్, ఆవిడ ఎవరో నాకు కొత్త కదా, అందరూ తెలియదు సార్. అలాగే చిన్న కోళ్ళ వేషం కానీ ఇక్కడక్కడ ఉన్నారు. థ్యాంక్ యూ. ఆ టెరిఫిక్గా ఇంకో చాలా చిన్న చిన్న మన ఆయన ఎవరో ఇది నీళ్ళ డబ్బా తీసుకొని వేట్లు ఎత్తేసారు, అదేదో తిన్నాను అంట. అది ఒకటి, ప్రతి క్యారెక్టర్ నిజంగా ఇందాక మా సార్ ప్రభు గారు చెప్పినట్టుగా ప్రతి క్యారెక్టర్కి కాస్టింగ్ డైరెక్టర్గా ఆయన సూపర్ సక్సెస్ అని చెప్పారు మా గురు గారు. అది 100% కరెక్ట్ సార్. వేణు గారు గారు అనాలో తమ్ముడు అనాలో నిజంగా హృదయాలను హత్తుకున్నారు. ఇలాంటి సినిమా ఇచ్చిన మీకు డైరెక్టర్ గారికి ఫస్ట్ టైమే హర్షిత్ గారు ఇంకేం చెప్పాలి, కొట్టేశారు సార్, బుద్ధి పారేశారు. ఇది కమర్షియల్గా కూడా చాలా పెద్ద సినిమా అవుతుంది, ఇది మీరు మీకు అప్రిసియేషన్స్ ప్లస్ రెమ్యునరేషన్స్ రెవెన్యూ కూడా. కంగ్రాచులేషన్స్ ఆల్ ద బలగం టీమ్, ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్కి నిజంగా పనిపెట్టారు. మా సార్ చెప్పినట్టుగా 54 సంవత్సరాల ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ ఇక్కడ ఈ టీంని అభినందించేటువంటి అవకాశం కూడా మాకు కలిగింది, సంతోషం. ఈ అసోసియేషన్లో నేను 26 సంవత్సరాలుగా ఉన్నాను. మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇలాంటి మంచి సినిమాలు మళ్ళీ మళ్ళీ ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వెరీ గుడ్. కవిరాయని, సురేష్ కవిరాయని మాట్లాడుతుందా కూర్చున్నా. అందరికీ నమస్కారం. ముందుగా బలగన్ టీమ్ కంగ్రాచులేషన్స్. జబర్దస్త్ వేణుని కమెడియన్గా చూస్తుంటాం, కానీ ఆయన ఇంత బలమైన సినిమా తీస్తాడని అనుకోలేదు. కంగ్రాచులేషన్స్ వేణు, దిల్రాజు గారికి కంగ్రాచులేషన్స్. ఇలాంటి సినిమాలు దిల్రాజు గారు ఇంకా చాలా తీయాలని, ఎలాగో మీరు దిల్రాజు ప్రొడక్షన్ స్టార్ట్ చేశారుగా, అందులో ఇలాంటి మంచి మంచి సినిమాలన్నీ ఇంకా తీయాలని. తెలంగాణ ప్రభుత్వం కూడా దీనికి ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఇస్తే వాళ్ళకు కూడా కొంచెం ఉత్సాహంగా ఉంటుంది ప్రొడ్యూసర్లకి. అందుకని నేను గవర్నమెంట్కి కూడా ఏంటంటే, ఇలాంటి సినిమాలకి ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఇవ్వమని కోరుకుంటున్నాను. అలాగే ఇందులో నటించిన వాళ్ళందరూ చాలా బాగా నటించారు. అంటే మాకు పేర్లు తెలియట్లేదు, వాళ్ళ ఒరిజినల్ పేర్లు తెలియదు, సినిమాల పేర్లే తెలుసు, అంత బాగా నటించారు. ఆయన ఫోటోగ్రఫీ కూడా ఆచార్య వేణు చాలా బాగా చూపించాడు అంతాను. బీన్స్ గారు మ్యూజిక్ అదిరిపోయి లాస్ట్ పాట అందరికీ అసలు కన్నీళ్లు తెప్పించింది. చాలా బాగుంది సినిమా, దీనికి అవార్డులు కూడా వస్తాయి, పంపించండి ఫిల్మ్ ఫెస్టివల్స్కి, నేషనల్ అవార్డు కూడా పంపించండి. లేజీగా ఉండిపోవద్దు, పంపించండి. ఎందుకంటే మన వాళ్ళు పంపిద్దాంలే అని అలా వదిలేస్తారు. అందుకని ముందుగానే ప్రిపేర్ అయ్యి పంపించండి. ఇలాంటి సినిమాలు దిల్రాజు గారు మరికొన్ని ఇలాంటివి తీసి మంచి సక్సెస్ అందుకుంటారని. ఆల్ ద బెస్ట్, అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ మరోసారి. థ్యాంక్ యూ. The release of the film should not be neglected at any point. ఈ సినిమాని ఏ స్థాయికి తీసుకెళ్లాలన్నటువంటి విషయంలో మా మీడియా ఎంత చేస్తుందో, ది గవర్నమెంట్ ఆల్సో హ్యాస్ ఎవ్రీ రెస్పాన్సిబిలిటీ టు ప్రమోట్ దిస్ ఫిలిం, టు బీ విత్ దిస్ ఫిలిం. దానికి మీ గుడ్ ఆఫీసెస్ మీరు ఉపయోగించాల్సిన అవసరం ఉంది. మీరు నేను చెప్పాల్సిన కాదు, కానీ యూ నో హౌ టు మేక్ యూస్ ఆఫ్ దట్. వెల్కమ్ అబ్దుల్.
మై కొలీగ్ తేజర్ ఒక అద్భుతమైన సినిమాను చూసిన ఆనందం అంతకంటే ఎక్కువ ఉండదు. మేము వచ్చిన టీం తీసిన మన దిల్రాజు గారికి, టీం అందరికీ, అసలు మెయిన్ డైరెక్టర్ ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతూ మీ అందరికీ ఇలాంటి మంచి సినిమాలు మీ నుంచి కోరుకుంటున్నాం సార్. అసలు సినిమాలు రావాలనుకుంటూ థ్యాంక్స్ చెప్తాను అందరికీ కూడా. అసలు సక్సెస్ ఉంది, ముఖ్యంగా వేణు గారు నటులను ఎంపిక చేయడంలో ఆ పాత్రలకి నిజంగా అక్కడే సక్సెస్ అయిపోయారు ఆయన. ఎందుకంటే నటులు కనిపించకూడదు, పాత్రలే కనిపించాలి అక్కడ. ఆ విషయంలో వేణు గారు సక్సెస్ అయ్యారు. అలాగే మంచి టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్ వేణు గారు, నాకు నచ్చిన ఆర్టిస్ట్. అట్లాగే ప్రియదర్శి గారు కూడా, ఆయన ఫస్ట్ సినిమా నా తావర్ నేను చేస్తాను డైలాగ్ చెప్పినప్పుడు ఫేస్బుక్లో నేను మెసేజ్ పెట్టాను, వెంటనే రిప్లై ఇచ్చారు నాకు. అలాగే వేణు గారికి టైం వచ్చింది మంచి డైరెక్టర్గా, దిల్రాజు గారు మంచి సినిమా తీశారు. అందరికీ నా శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ. ఇవేం మాట్లాడాల్సిన ఒక్క నవ్వు నవ్వే సెల్ఫ్ సార్, నీ మార్క్ నవ్వు. అందరికీ నమస్కారం అండి. అంటే మంచి సినిమాలు తమిళంలో మాత్రమే, మలయాళంలో మాత్రమే కాదు, తెలుగులో కూడా వస్తాయని తాజాగా నిరూపించిన సినిమా బలగం. అందుకని బలగం టీం అందరినీ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఒక జర్నలిస్ట్గా యాజ్ పర్ మై అబ్జర్వేషన్, ఇప్పటివరకు హాస్య నటులు, దర్శకులుగా మారిన హాస్య నటులు ఎవరు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. ఫస్ట్ టైం మన వేణు గారు డైరెక్టర్గా సక్సెస్ అయ్యారు. అంటే రైట్ ఫ్రమ్ పద్మనాభం, నగేష్, ఏవిఎస్, ఎంఎస్, రీసెంట్గా శ్రీనివాస రెడ్డి, వీళ్ళెవరూ కూడా సక్సెస్ కాలేకపోయారు. కానీ వేణు అంటే హాస్య నటులు దర్శకులుగా మారి విజయవంతం కాలేకపోతున్నారు అనే ఒక ఆనవాయితీ ఈ బలగం సినిమాతో సుగం దాటి పడిందని నేను భావిస్తున్నాను. ఆ విధంగా కూడా దిల్రాజు గారు, వేణు గారు ఇద్దరు అభినందనలే. ఇందాక నేను చెప్పి నేను పేర్కొన్న దర్శకుల్లో ఇద్దరు దర్శకుల్ని రామన్నడి గారే పరిచయం చేశారు, నగేష్ అండ్ ఏవిఎస్ని. సో ఆ విధంగా కూడా దిల్రాజు గారిని నేను అభినందిస్తున్నాను. ఇందాక మా ప్రభు గారు చెప్పినట్టు ఈరోజు దిల్రాజు గారు ఇట్స్ నాట్ జస్ట్ ఎ నేమ్, ఇట్స్ ఎ బ్రాండ్. ఆయన కావాలనుకుంటే వాళ్ళ తన వారసులకు ఒక మంచి ప్రాజెక్ట్ని సెట్ చేయొచ్చు. జస్ట్ 4-5 ఫోన్ కాల్స్ తో ఆయన ఒక ప్రాజెక్ట్ సెట్ చేయగలిగిన కూడా బలగం లాంటి ఒక గొప్ప సినిమాని, కంటెంట్ డ్రైవింగ్ సినిమాని దిల్రాజు ప్రొడక్షన్స్తో దాంతో శ్రీకారం చుట్టడం అనేది నిజంగా అభినందనీయం. దానికి కూడా దిల్రాజు గారిని మనస్ఫూర్తిగా అభినందించాలి. ఇకపోతే మధురా శ్రీవర్రెడ్డి గారి సారథ్యంలో చాలా రోజులు, చాలా సంవత్సరాలు విజయవంతంగా నడిచిన సినీ స్టార్ పత్రిక నేను ఎడిటర్గా పనిచేశాను. ఆ సమయంలో మీరు విడుదలైనటువంటి బొమ్మరిల్లు సినిమాకి నేను చొరవ తీసుకొని అభినందన సభ ఏర్పాటు చేశాను. జయలేరులో దాసనారాయణ గారి సారథ్యంలో అభినందన సభ జరిగింది. ఇప్పుడు మళ్ళీ జరుగుతున్న అభినందన సభ ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్లో నేను కార్యవర్గ సభ్యుని కావడం గర్వంగా భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మీరు రియల్గా సూపర్ అండి సినిమా, అందరం ఫిలిం క్రిటిక్స్ నుంచి చేయడం మాకు గర్వంగా ఉంది. దిల్రాజు గారి సినిమాని గారు మొట్టమొదటి నేను చేసేది ఏంటంటే ఆయన ఏం సినిమా చూసినాన్ని ప్రెస్ వాళ్ళు అందరూ అంటే జర్నలిస్టులు అందరూ ఎదురు చూస్తుంటారు, మంచి సినిమా తీస్తుంటారు ఆయన మనసు పెట్టి ఎప్పుడు తను అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కూడా ఆయన ఎక్కువగా దాని మీద ఫోకస్ పెడుతుంటారు. అట్లాగే సార్ మన వేణుని మీరు చూజ్ చేసుకోవడం మాకు నిజంగా అసలు అర్థం కాల. ఇప్పటికీ వేణులో ఒక క్యామెరాలో చూసాం, జగడంలో చూసాం, ఇప్పుడు బలగంలో చూస్తున్నాం, రియల్లో వాళ్ళు సింక్ అయింది. అలాగే వేణు మార్నింగ్ చూసే ఆ సాంగ్ మీరు అది ఎంత ఎమోషన్ అంటే అది జన్మం మరణం మధ్యలో జరిగే సంఘర్షణ, అది విపరీతమైన పెయిన్ అనమాట. నాకు ఎమోషన్ బాగా ఇష్టం అన్నట్టు వేణు. రియల్గా టీం అందరికీ అండి, చాలా అందరూ బాగా చేశారు. మా క్రిటిక్స్ తరపున మేము మీకు సన్మానం చేయడం అనేది మాకు ఆనందంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ వీరిని స్వీకారం. జనరల్గా నేను చాలా తక్కువ మాట్లాడతాను, కానీ ఈ సినిమాలో చాలా ఎక్కువ మాట్లాడాలనుకుంటున్నాను, కానీ చాలా తక్కువ మాట్లాడతాను. దిల్రాజు గారు ఆయన ఆయన ఏంటో ఆయన సినిమాలు చెప్తాయి. జనరల్గా ఒక జర్నలిస్ట్ కానీ, ఒక రైటర్ కానీ, ఒక డైరెక్టర్ కానీ ఎవరైనా ఒక సినిమా ద్వారా ఏదో చెప్పాలనుకుంటారు. ఈ సినిమా ద్వారా ఏదో చెప్పాలి నిర్మాతలు మాత్రం చాలా తక్కువ మంది ఉంటారు. చాలా వేరుగా వాళ్ళు ఏంటంటే మనం ఎంత పడుతున్నాం, హీరోకి ఎంత ఇమేజ్ ఉంది, డైరెక్టర్కి ఎంత ఇమేజ్ ఉంది, ఎంత పడితే ఎంత వస్తుంది, ఈ లెక్కలు వేసుకొని చేస్తారు చాలా వరకు. కానీ ఈ లెక్కలు ఏమి వేసుకోకుండా సినిమా ద్వారా ఒక మంచి చెప్పాలి,
అది ఎంతమంది ఫాలో అవుతారో అన్నది పక్కన పెడితే ఒక మంచి చెప్పేవాడు ఒక సంతృప్తి ఇస్తుంది. అటువంటి మంచి చెప్పాలని ఆలోచించే నిర్మాతల్లో మొదటి వరుసలో మన బిల్లాల్ గారు ఉంటారు. థ్యాంక్ యూ సార్, మీరు ఇలాంటి సినిమాలు ఇలాంటి మంచి సినిమాలు మరెన్నో అందివ్వాలి. ఈ సినిమా గురించి అందరూ చాలా చెప్పారు, చాలా చెప్పచ్చు. ఇది ఎప్పటికీ నిలిచిపోయే సినిమాల్లో ఇది బలం ఎప్పటికీ ఉంటుంది. ఇలాగే వేణు ఇలాంటి సినిమాలు మరిన్ని తీయాలి, మరి కమర్షియాలిటీ ఇందులో కమర్షియాలిటీ తక్కువ ఉంది ఎక్కువ ఉంది ఇలాంటి లెక్క ఉంటుంది. ఈ సినిమా ఇలాగే ఉండాలి, ఇది అందరూ చూడాలి. అందరికీ థ్యాంక్ యూ. కమర్షియల్ ఎలిమెంట్స్ అలాగే శంకరాభరణంలో ఉన్నాయి. శంకరాభరణం ఏంటి సంగీత సఫలకాన సినిమా ఇదేముంది అంతే ఏంటి అని అన్నారు. అది ఎంత కమర్షియల్ పే చేసిందో దీంట్లో కూడా అంత కమర్షియల్ స్ట్రెంగ్త్ ఉంది కాదు, అది రీచ్ అవుతుంది గ్యారంటీగా. ఆ ఎక్స్పెక్టేషను ఆ గేజింది ఆయనకు తెలుసు కాబట్టి హ్యాస్ టేకెన్ దిస్ ఫిల్మ్. సో ఇప్పుడు మీ యూనిట్తో కొంతమంది ప్రముఖులతో చాలా అతీతం అవుతుంది కాబట్టి రూపాలక్ష్మి గారు చెల్లెలి పాత్రలో చాలా చాలా వెదిగిపోయినటువంటి రూపాలక్ష్మి గారు ప్లీజ్ టు కమ్. అందరికీ నమస్కారం అండి. ఎవరైనా పెద్దవాళ్ళు మాట్లాడిన తర్వాత నన్ను మాట్లాడడం అంటే మా టీంలో బాగుండదు, నాకే ఫస్ట్. ఓకే, థ్యాంక్ యూ. ఇంత మంచి సక్సెస్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను, అందరికీ తెలిసిన విషయమే. మన రియల్ లైఫ్లో అంటే ప్రతి ఒక్కరికి లైఫ్లో అది అందరికీ తెలిసిన విషయమే, పెద్దగా విలన్స్ హీరోస్ ఎవరు ఉండరు. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే వాళ్ళకి విలన్స్, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే వాళ్ళకి విలన్స్ హీరోస్. వాళ్ళకు వాళ్ళే హీరోలు, వాళ్ళకి వాళ్ళే విలన్స్. ఎందుకంటే ఈగో, లవ్, ఎఫెక్షన్స్ ఇవన్నీ క్రియేట్ చేస్తాయి. దానికి మించిన పెద్ద లైఫ్ ఏమి ఉండదు. ఆ లైఫ్లోనే ఆ ఈగోని పక్కన పెడితే, ఏదో విషయానికి మనం పరిగెట్టకపోతే ఎంత అద్భుతమైన లైఫ్ ఉంది అనేది మా బలగం మూవీ అంత అందంగా మూవీని తీశారు. అంత అంత అందంగా మీరు కూడా దాన్ని రిసీవ్ చేసుకున్నారు. ముందుగా కంగ్రాట్స్ చెప్పడానికి హర్షిత్ రెడ్డికి నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు చిన్నపిల్లల ఉండి కూడా ఎంత గొప్ప మూవీని తీశారు. పిల్లల్లో ఇప్పుడున్న పిల్లల్లో ఇంత ఎమోషన్స్ ఉన్నాయా అని ఒక చిన్న డౌట్ ఉండేది నాకు. మా అమ్మ అయితే ఈ సినిమా చూస్తున్నప్పుడు నేను నిజంగా వండర్గా ఫీల్ అయ్యాను. ఎందుకంటే నా పక్కన కూర్చొని వెక్కి వెక్కి ఏడుస్తుంది. నేను పట్టుకున్నా సరే అదేం ఆలోచించకుండా అలా మూవీ చూస్తూనే ఉంది. మూవీ చూసి మేము ఇద్దరం కలిసి బయటకు వస్తున్నప్పుడు నన్ను తన పక్కన ఉంది కానీ అతను మాట్లాడట్లేదు. ఒకసారి గట్టిగా కౌగిలించుకుని ముద్దు పెట్టుకుంది. ఏమైంది మా, ఏమైందంటే ఏం మాట్లాడదు. తర్వాత ఇంటికి వెళ్ళాక ఏం నన్ను ఎందుకు డల్గా ఉన్నావు అడిగాను. మళ్ళీ మనుషులకి ఎందుకు మళ్ళీ ఇంత స్వార్థమే అన్నది. మనుషులు అంటేనే స్వార్థం నాన్న, అలా ఉంటుంది. కానీ దాన్ని మనం జయించి హ్యాపీగా బ్రతకడం నేర్చుకోవాలి, అందరినీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి, మనల్ని మనం అర్థం చేసుకోవాలని చెప్పాను. ఈ మూవీ ద్వారా నాకు చాలా గొప్ప విషయాలు తెలిసాయి. ఎందుకంటే ఇప్పుడున్న పిల్లల్లో కూడా చాలా గొప్ప గొప్పగా ఆలోచించడానికి వాళ్ళకి అంత స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉంది అనేది. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. నాకు మళ్ళీ మళ్ళీ నేను వేణు గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి, దిల్రాజు గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. అందరికీ థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. కూడా తనకంటూ ఒక ప్రత్యేకతను ఆపాదించుకున్నటువంటి కావ్య, యు వెల్కమ్. అందరికీ నమస్కారం. యాక్చువల్లీ ఫిలిం క్రిటిక్స్ ని మెప్పించడం చాలా కష్టం అని అందరం అనుకుంటూ ఉంటాము. అది మీరు హార్ష్ అని కాదు సార్, కానీ ఇందాక మీరు అన్నారు మీరు కనిపించని 25th క్రాఫ్ట్ అని. కానీ 24 క్రాఫ్ట్స్ లో కూడా పనిచేసే వాళ్ళకంటే ఎక్కువ సినిమాలు మీరే చూస్తారనుకుంటా. సో అన్ని సినిమాలు చూసి అంత కాంటెంట్ కన్స్యూమ్ చేసే వాళ్ళని మెప్పించాలంటే అది అఫ్ కోర్స్ చాలా కష్టం. సో అంటే ఆడియన్స్ ని మెప్పించాం అనుకున్నాము, చాలా మంచి, వి గెటింగ్ వెరీ వెరీ గుడ్ రెస్పాన్స్, చాలా ప్రవర్తనలు వస్తున్నాయి, కాల్స్ వస్తున్నాయి, అదంతా అదంతా ఒక ఎత్తు అయితే మీరందరూ కూడా సినిమా చూసి అన్ని సినిమాలు చూసి మా సినిమా చూసి ఏడ్చారు అంటే వేరే సార్, వి హావ్ వన్. సో వి హావ్ ఆల్ వన్ టీమ్ బలగం. అంటే నిజంగా గెలిచాము, నిజంగా మంచి సినిమా తీసాము అని అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేసినందుకు. మాకంటే కూడా అంటే ఏ యూట్యూబ్ ఛానల్స్ లో మేము చేసే ప్రమోషన్స్ కంటే దేనికంటే కూడా రియల్ సినిమాలు చూసే ఆడియన్స్ మిమ్మల్ని ఎక్కువ నమ్ముతారు అనుకుంటా, సినిమా బాగుంది అని మీరు చెప్తే. సో మాకు మీరు చెప్పినట్టు దీనివల్ల కమర్షియల్ గా కూడా చాలా రీచ్ వస్తుంది.
సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ బలగం టీం అందరికి. కంఠాన అలంకరించిన కంఠాభరణం శంకరాభరణం అని చెప్పి ఆ రోజున హెడ్డింగ్తో రాస్తే బయలు సెవడు ముందుకు రాలకొనడానికి. సినిమా రిలీజ్ అయ్యే వారం రోజుల తర్వాత ఆ సినిమా ఏంటో దాని విలువ ఏంటో తెలిసింది. అలాగే ఫిలిం క్రిటిక్స్ అనేవాళ్ళు మెచ్చుకున్నారంటే చిన్న సందేహం ఉండొచ్చేమో, కానీ ఆ సందేహ నివృత్తి అనేటువంటిది త్వరలో తీరిపోయి సినిమా పెద్ద హిట్ అవుతుంది, అందులో సందేహం లేదు. నవ్ వెల్కమ్ హీరో. హీరో ఎవరు? దర్శి వన్ ఇయర్. అందరికీ నమస్తే. ముందుగా ఎఫ్సిఏ ప్రెసిడెంట్ సురేష్ గారికి, అలాగే లక్ష్మీనారాయణ గారికి, సభాధ్యక్షులు ప్రభు గారికి నమస్తే. అలాగే క్రిటిక్స్ సభ్యులు మిగతా వాళ్ళందరికీ కూడా పేరు పేరు నమస్తే. 54 ఏళ్ళ ఈ సుదీర్ఘ ప్రయాణంలో బహుశా ఇలాంటి అంటే ఇందాక మీరు చెప్తుంటే నాకు అర్థమవుతుంది, ఇలాంటి సత్కార సభలు బహుశా ఇన్ని జరిగిండకపోవచ్చు. బట్ బలగం ఆ అదృష్టానికి నోచుకుంటున్నానని నేను చాలా గర్వపడుతున్నాను ఇవాళ. ఎందుకంటే విమర్శల నుంచి ప్రశంసలు అందుకోవడం అనేది మజాక్ కాదు నిజంగా. అది అదేందో ఒక ట్వీట్ పెట్టడం కాదు, లేకపోతే ఇన్స్టాలో ఒక పోస్ట్ పెట్టడం కాదు. అది దిస్ ఇస్ ఆల్ బియాండ్ ఈ రీట్వీట్స్. వీటికి బియాండ్గా సినిమా విశ్లేషణ చేయడం అనేది అదొక కళ. అది కూడా అది నాకు అనిపిస్తుంది బేసికలీ ఇది ఒక సినిమాను ప్రేమించే గుండెకి రెండు కేటగిరీలు ఉంటే, ఒక పార్ట్ సినిమాలో పనిచేసేవాళ్ళు, ఇంకో పార్ట్ మన క్రిటిక్స్. వాళ్ళు ఒక పంటకి ఏరియా అంత అవసరం, ఒక సినిమాకి అంత అవసరం వాళ్ళు కూడా. అండ్ అలాంటి వాళ్ళు ఇవాళ అలాంటి క్రిటిక్స్ ఇవాళ మనకి సత్కారం చేయడం నాకు నిజంగా చాలా చాలా సంతోషం. ఆర్ట్ని ఎప్పుడైనా ఇట్లా కళను విశ్లేషించేటప్పుడు ఇట్లా క్రిటికల్గా విశ్లేషిస్తే అంటే దాంట్లో క్రిటికల్ అంటే ఓన్లీ బ్యాడ్ అని కాదు, దాంట్లో మంచి ఉంటుంది, దాంట్లో చెడు ఉంటుంది. అండ్ ప్రభు సార్ లాంటి వాళ్ళు నిన్న సార్ మీ వీడియో చూస్తుంటే నాకు అదే అనిపించింది, చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే అట్లాంటి కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఉన్నప్పుడు ఒక ఒక నటుడుగా నేను కూడా ఓకే నెక్స్ట్ టైం నేను పర్ఫామ్ చేయాలన్నప్పుడు ఇట్లాంటి విషయాలను నేను మనసులో ఉంచుకొని ఏమైనా చేయాలని నాకు కూడా అనిపిస్తుంది. దానివల్ల టుగెదర్ మనం ఒక మంచి సబ్జెక్ట్స్ తీసుకురావచ్చు. సో ముందుగా దానికి మీకు ప్రత్యేక అభినందనలు సార్, చాలా చాలా థ్యాంక్స్. అండ్ నాది ఒకే ఒక రిక్వెస్ట్ సార్, ఎవ్రీ జనరేషన్ యాజ్ ది మూవ్ ఫార్వర్డ్ కొత్త వాళ్ళు వస్తుంటారు, వాళ్ళందరికీ కూడా ఏదో కొంచెం అంటే వాళ్ళు చేసే పనిలో ఉంటుంది లేకపోతే ఇంకేదో ఉంటుంది. ఐ రిక్వెస్ట్ సార్ మీరు వచ్చే కొత్త జనరేషన్ జర్నలిస్ట్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి ఒక క్లాస్ లాంటిదో లేకపోతే ఇట్లాంటిదో ఒక సభ పెట్టండి సార్. ఎందుకు అంటే ఇప్పుడు రివ్యూస్ అది అంటే బిజినెస్ మోడల్ నాకు తెలియదు, కానీ ఇప్పుడు ఎట్లుంటుందంటే సినిమా 11 o'clock స్టార్ట్ అయితే 11:05 ఫస్ట్ ట్వీట్ వస్తుంది హీరో ఎంట్రీ అయిన అని, 11:10 వస్తుంది హీరో ఎంట్రీ అని. సో బట్ ఒక నాకు చిన్నప్పుడు బాగా గుర్తు ఇట్లా నెక్స్ట్ డే పేపర్లో వచ్చి చదువుతుండే మేము విశ్లేషణ. ఆ విశ్లేషణ చదివి అసలు సినిమా చూసి నేను వచ్చి విశ్లేషణ చదివేటోడిని. అప్పుడు అర్థమయ్యేది ఒక సినిమాని ఇలా చూడాలా, సినిమాని ఇలా అర్థం చేసుకోవాలా అని. సో అటువంటి నాలెడ్జ్ సొసైటీ క్రియేట్ చేస్తుంది వెన్ యూ క్రిటిక్ ఆల్ ఆఫ్ దాట్. సో అదొకటి ఐ రిక్వెస్ట్ యూ ఆల్, ఎందుకంటే ఇట్ ఈస్ ఎసెన్షియల్ ఆల్సో అని అనిపిస్తుంది. నేను మీకు సజెషన్ ఇస్తున్నాను కాదు, బట్ నేను చిన్నప్పుడు నేర్చుకుని ఐ థింక్ ఇంకా ఇంకో ఇంకో మందికి వస్తుందని అనిపిస్తుంది. ఈ నిజంగా నాకు ఇంకా నమ్మకం కావట్లేదు అంటే నిన్న ఒక సత్కారం జరిగింది, ఇవాళ ఒక సత్కారం జరుగుతుంది. అండ్ ఈ సినిమా మీ అందరి మనసును గెలుచుకుంటుందని నాకు చాలా సంతోషంగా ఉంది. నా ప్రొడ్యూసర్స్ రాజ్ గారికి, హర్షిత్, హన్షిత అండ్ సురేష్ గారికి ముఖ్యంగా ప్రత్యేకంగా థ్యాంక్స్. అట్లా వేణాను కూడా థ్యాంక్స్, అందరికీ థ్యాంక్స్. అయినో ఇది ఇవాళ మన రోజు కాదు, ఇవాళ వాళ్ళ రోజు. సో ఏమనుకోవద్దు మీ గురించి తక్కువ మాట్లాడతాం, బట్ థ్యాంక్ యూ సో మచ్. మీ అందరితో పాటు నేను ఇవాళ ఇక్కడ ఉండడం చాలా ప్రౌడ్ ఫీల్ అవుతున్నాం. మీకు ఎట్లా చెప్పాలో తెలుస్తులేదు, బట్ ఎనీవేస్ చాలా థ్యాంక్స్, థ్యాంక్స్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ దర్శి. తను చక్కగా మాట్లాడుతూనే ఒక చిన్న సజెషన్ చేశారు, సినిమా ఈ విధంగా వీరు పేరు టైం బట్ నీట్ నీట్ నిట్ అనేటువంటి దాన్ని రివ్యూ రూపంలో పెట్టేసి సినిమాను కిల్ చేస్తున్నారు అనేటువంటి ఒక బాధ తనే కాదు ప్రతి ఒక్కళ్ళు వ్యక్తం చేస్తున్నారు సినిమా ఇండస్ట్రీలో. కానీ ఇక్కడ నేను కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేటువంటిది ఒకటి ఉంటుంది,
ఈ గుడ్ సినిమా విల్ నెవర్ బి కిల్డ్ బై ఎనీబడి. మంచి సినిమాని ఎవరు ఏమీ చేయలేరు. ఎవరు ఏ క్రిటిక్ ఎవరు ఏం చేయలేరు. నేను చెడ్డగా అని రాసినంత మాత్రాన సినిమా ఇదే అదే నేను గొప్పగా అని చెప్పి భజన పెట్టినంత మాత్రాన సినిమా హిట్ అవ్వదు. అది ఫస్ట్ రికగ్నైజ్ చేయండి. ఇండస్ట్రీ పీపుల్ అందరూ కూడా పెద్దలకు అందరికీ చేస్తున్నాను. అయితే సినిమాలో ఉండేటువంటి ఒక ఇంట్రెస్ట్ అనేటువంటిది కిల్ అవుతుంది అనేటువంటి ఒక ఆవేదన బాధ మాత్రం అందరూ వ్యక్తం చేస్తున్నారు. దాన్ని మనం ఏం చేయలేము. ఈ రోజున సినిమా ఇండస్ట్రీలో మెయిన్ స్ట్రీమ్ మీడియా అనేది ఒకటి ఉంటుంది, సోషల్ మీడియా అనేది ఒకటి వచ్చింది. సోషల్ మీడియా అనేటువంటిది ఎవరి చేతిలో ఉండట్లా. ఈవెన్ రేపొద్దు నా మీద రాసినా సరే నేను కూడా ఏమి చేతి నమస్కరిస్తాం తప్ప సోషల్ మీడియా కంట్రోల్ అనేటువంటిది పీపుల్ దే హ్యావ్ టు కంట్రోల్ ది డేంజర్స్. వాళ్ళకంటూ మా కంటూ కొన్ని ఎథిక్స్ అనేటువంటివి కొన్ని ఉండాలి, కొన్ని మోరల్స్ మనం పాటించాలనేటువంటిది ఉండాలి. అది పాటించగలిగే వాళ్ళు వాళ్ళు కొంతమంది చేస్తున్నారు, కొంతమంది చేయట్లేదు. వీ కాంట్ హెల్ప్ దట్ వే. బట్ వీ నీడ్ టు మెయింటైన్ మెయిన్ స్ట్రీమ్ సినిమా మీడియా విల్ ఆల్వేస్ ట్రై టు గివ్ ఏ షేక్ హ్యాండ్ టు ద ఇండస్ట్రీ. ఇండస్ట్రీ తోటే ఉంటుంది, ఇండస్ట్రీలోనే ఉంటుంది మెయిన్ స్ట్రీమ్ మీడియా. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు గివ్ ద ఎక్స్ప్లెనేషన్ టు యూ. ఈ సినిమాలో పిండం పెట్టడం, పిండం పెడితే ఆ కాకి దాన్ని ముట్టడం అనేటువంటిది ప్రధానమైనటువంటి సెంటిమెంట్. ఇది ఇంతటిగా దీని వెనక పిండం పెరిగి రోజు లేకపోతే లేదు కాదు. ఆ వెనుక ఉన్నటువంటి అసలు ఈ సినిమాలో ఉన్నటువంటి సెంట్రల్ పాయింటే అది. ఆ పాయింట్ని చక్కగా వివరించేటువంటి ఒక సన్నివేశం ఉంటుంది. ఒక పెద్ద ఆయన వివరిస్తాడు కాకి పిండం పెడితే ఏంటి, పెడితే దాన్ని ఎలా, దాన్ని ఎందుకు, దాంట్లో ఉన్నటువంటి శాస్త్రం ఏంటి, దాంట్లో ఉన్నటువంటి సెంటిమెంట్ ఏంటి అనేటువంటి దాన్ని వివరించినటువంటి పాత్రను పోషించినటువంటి వ్యక్తి పాత్రికేయులు, సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ జయ సీత, నటులు కూడా వడ్డి పలికృష్ణ గారు. ఐ వెల్కమ్ టు సే ఫ్యూ వర్డ్స్. వీళ్ళు ఆ చిన్న పాయింట్ మీద అంత చక్కని ఎల్లిక వెళ్ళావయ్యా. ప్రభు గారికి, ఎఫ్సీఏ బృందానికి అభివాదాలు. ఎఫ్సీఏకు నాకు అవినాభావ సంబంధం ఉంది. ఎందుకంటే 54 ఏళ్ల క్రితం ఎఫ్సీఏ ప్రారంభమైంది. నేను రచయితగా కూడా నా రచనా ప్రస్థానం కూడా 54 ఏళ్ల క్రితమే ఆరంభమైంది. ప్రభుగారు నాకు సమకాలికులు. అనేక చిత్రాలకు సమీక్షకులుగా మేము కొనసాగాము. అలాగే నేను మేమంతా తెల్లబడ్డాము, ఇంకా ప్రభు నల్లగారే కనిపిస్తున్నాడు నవ్వుతూ. మరి ఆయన ఆరోగ్య రహస్యం కూడా అందరికీ చెప్తే బాగుంటుంది. ఈ చిత్రము ఎంతటి స్వాతి చినుకైనా ముత్యపు చిప్పలో పడితేనే ఆని ముత్యంగా మెరుస్తుంది, ప్రకాశిస్తుంది. అలాంటి స్వాతి చినుకుగా వేణు ముత్యపు చిప్పల దిల్రాజు గారు లభించడం కాబట్టి ఈరోజు ఆని ముత్యములు ఆయన ఇవ్వగలిగాడు. ప్రతి దర్శకుడు తన మనఫలకం మీద ముందే చిత్రం దృశ్యాన్ని చిత్రీకరించుకుంటాడు. అయితే ఆ దృశ్యాలన్నీ కెమెరామెన్తో ఆ వెంటితెరకు ఎక్కించగలుగుతాడు. అంటే ఇక్కడ దర్శకుడు వేణు, కెమెరామెన్ వేణు, ఇద్దరు వేణు ద్వయం మనకు నయనద్వయంగా ఈ బలగానికి నిలిచి జయం కలిగించారు. అలాగే నిన్న నిన్నటి వరకు వేణు టిల్లు అనిపించుకున్న వేణును వేణు తెల్లుగా మార్చిన ఘనత హరిషిత్ రెడ్డి హన్సిత దక్కుతుంది. ఎందుకంటే ఎందరో ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు కానీ ఫలించవు. ఒక్కోసారి అలా కుదురుతుంది. నిన్ననే దిల్రాజు గారు చెప్పారు, మనము మళ్ళీ ఒక బలగం తీయలేకపోవచ్చు ఎందుకంటే అలా కుదురుతుంది దైవికంగా ఆ సంఘటితంగా. అంటే ఒక వంటవాడు అద్భుతంగా ఒక కూర చేస్తాడు కానీ మళ్ళీ అంత బాగా చేయలేకపోవచ్చు. అలాంటి సందర్భాలు ఉంటాయి. ఈ విధంగా ఈ బలగం, బలగం అంటే బంధుమిత్ర పరివారం. ఈ పరివారం అనే మనిషిలో కంటే కాకుల్లోనే ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే కాకి బలగం అన్న పేరుంది. ఒక్క కాకి సరిపోతే చాలు, 100 కాకులు పరిగెత్తుకొస్తాయి కావు కావుమంటూ చుట్టూ మూగుతూ ఉంటాయి. అంటే ఆ ఆత్మీయత వాళ్లకు, ఆ కాకులకు ఉన్నది కానీ మనుషుల్లో లోపిస్తుంది. కుంటుపడుతున్న కుటుంబ వ్యవహారాల్ని, కుటుంబ సంబంధాల్ని చక్కగా తెరకెక్కించగలిగారు ఈ చిత్రం ద్వారా. నా తొలినాళ్ళలో ఒక హరిశ్చంద్ర సినిమా చూసి ఏడ్చాను, మలినాళ్ళలో మనుషులు మారాలు చూసి ఏడ్చాను, ఈ కాలంలో బలగం చూసి చెమ్మగిల్లాయి నా కళ్ళు. అంత బాగా హృదయానికి అత్తుకునేలా తీసిన వేణు గారికి, వేణు
పేరు వెన్నుదన్నుగా నిలిచి ఈ సినిమాను రూపొందించిన దిల్రాజు గారికి అభినందనలు, అభినందన సుమాలు. దిల్రాజు గారి మీద సగర్వంగా వేది మీదకు పిలిచి పెద్దవాళ్ళని చెప్పి గౌరవిస్తే మీరు నా వయసు గురించి ప్రస్తావించి ఇప్పుడు నేను ఒక వ్యక్తిని వేదిక మీదకి పిలుస్తున్నాను. బట్ దానికంటే ముందు మీరందరూ కరతాల ధోరణతో క్లాప్స్ కొడుతూనే నేను ఐ విల్ కాల్. మీరు కొట్టద్దు, మీరు తప్ప వాళ్ళందరూ కొడుతున్నారు. హర్షిత్ రెడ్డి, ఎస్, ఒక నిర్మాతగా ఒక డెబ్యూ ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తూ ఎలాంటి కమర్షియల్ వాల్యూస్కి కాకుండా ఒక అభివృద్ధి గల సినిమా చేస్తాను కెరీర్ స్టార్ట్ చేసినటువంటి వెల్కమ్ హర్షిత్ రెడ్డి ప్లీజ్. గుడ్ ఈవినింగ్. ఈ సభని ఏర్పాటు చేసిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. డిఆర్పి మొదలు పెట్టాలనుకున్నప్పుడు రాజుగారు అసలు ఈ ప్రొడక్షన్ హౌస్ ఎలా స్టార్ట్ చేయాలి, ఏముండాలి అనేది రాజుగారు డిస్కషన్తో మేము కూర్చున్నప్పుడు సరే స్క్రిప్ట్ సెలెక్ట్ చేయాలి, మా బాబాయ్ టైమ్ ఈజ్ వెరీ వాల్యుబుల్ కాబట్టి ఒక టీం పెట్టుకున్నాం మేము. ఆ టీంలో మా స్క్రీన్ ప్లే హరన్న, నాని, విఎంఆర్, నరసింహారావు ఉండేవాళ్ళు. సో కథలు వింటున్నప్పుడు వేణు వచ్చి ఫస్ట్ వాళ్ళకి కథ చెప్పాడు, వాళ్ళు ఓకే అన్న తర్వాత రాజుబాబాయ్ విన్నారు, రాజుబాబాయ్ ఓకే అన్న తర్వాత మేము విన్నాము, అలా ఈ బలగం బయటకు వచ్చింది. సో ఐ మస్ట్ థ్యాంక్ మై టీమ్, లేకపోతే వాళ్ళు లేకపోతే ఇంత మంచి స్క్రిప్ట్ బయటకు వచ్చేది కాదు. సో థ్యాంక్ యూ హరన్న, థ్యాంక్ యూ నాని, థ్యాంక్ యూ విఎంఆర్ అండ్ థ్యాంక్ యూ నరసింహారావు గారు. బలగారికి వస్తే ఈరోజు ఇంతమంది చాలా బాగుంది అని చెప్తుంటే చాలా హ్యాపీగా ఉంది. అలాగే ఈ సినిమాకి ఫస్ట్ టైం నాకు తెలిసి మా బ్యానర్లో 51 ఫిలిమ్స్ అయినా కూడా మొదటిసారి 80 మిలియన్లో ఈ సినిమాను చూసింది మా మదర్ అండ్ ఫాదర్. ఈ ఒక్క సినిమానే వాళ్ళు చూశారు, ఇంటికి వచ్చాక ఒక 10 నిమిషాలు మాట్లాడారు. That was the greatest achievement what I had personally in my life. Thank you, Renu. It was your film. In all these years, ye cinema ma mother editing room kelli chudaledu, ee cinema ne chusaru. And my mother bhakti vaipu ekku untaru, cinema chaala takkuva, aavidiki chaala ga nachindi ee cinema. She was proud yesterday also. Mem oka function ki velthe chaala proud ga chustunnaru nannu my mother. So all this comes only from you. Thank you very much. Oka okanoka hasyanatudu chinna chinna paathralu chinna chinna character chestu undetuvanti oka hasyanatudiki chaala mandi kontha mundu intha mundu kontha mundu direction chesaru gaane ee sthayi ga inta adbhutamainatu applause techukunnatuvanti wonderful director ga ముఖ్యంగా జబర్దస్త్ అయినటువంటి కార్యక్రమంలో చేస్తూ ఆ జబర్దస్త్ టీం మొత్తం కూడా ఇప్పుడు ఓన్ చేసుకుని మేమందరం గర్వంగా ఫీల్ అవుతున్నాం అనేటువంటి వేణు, ఐ వెల్కమ్ యూ. అందరికి నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్. నాకు ప్రసాద్ ల్యాబ్తో వచ్చిన అనుబంధం ఉంది. నేను యాక్టర్ అయ్యాను, కమెడియన్ అయ్యాను, కాకపోతే ఒక కమర్షియల్ బ్రేక్ నాకు ఎప్పుడు లేదు. అంటే అందరూ వేణులో మంచి టైమింగ్ ఉంది, మంచి ఆర్టిస్ట్ రా, మంచి కమెడియన్ రా, వాడికి ఏదో పడట్లేదు అని అందరు పెద్ద దర్శకులు ఉండేది. ఏదో రోజు ఫైన్ డే వస్తుంది అని అలా పోతుంది. నేను అది వస్తలేదు టైం చాలా. అంటే నా వెనుకలు వచ్చిన నా వెనుక ఇంట్రొడ్యూస్ అయిన వాళ్ళందరూ స్టార్డమ్కి వెళ్ళిపోతున్నారు. నేను కూడా మనిషిని కదండి, కొంచెం ఐగోస్ ఉంటాయి, ఏమి మనకు వస్తలేదు టైం అందరికి పోతున్నారు అనేది ఒకటి ఉంటుండే. సో ఆ కసి బాగుంటుండే, ఏంది ఎప్పుడు ఇంకా టైం వస్తలేదు అనే టైంలో నాకు ప్రసాద్లో ఏంటంటే పెద్ద పెద్ద ఆడియో ఫంక్షన్స్లకి నేను క్యారెక్టర్ చేసినా కూడా స్టేజ్ మీదకి వెళ్ళి మాట్లాడే అవకాశం రాదు. చిన్న చిన్న మిడిల్ అంటే మీడియం రేంజ్ సినిమాలకి ఖచ్చితంగా పిలుస్తారు, కాకపోతే మైక్ వస్తుందో కాదో తెలియదు, వస్తే ఏం మాట్లాడాలో తెలీదు. ఆ ఫ్రంట్ లైన్ వచ్చి కూర్చుంటాం, ఎవరు పెద్ద గెస్ట్ వస్తే లేచి ఎక్కి వెళ్ళాలి, ఆ తర్వాత గెస్ట్ వస్తే ఆయనకి వెళ్ళాలి. సో ఎప్పుడు రోజు మారేది అని ఒక ఇది ఉంటుండే. సో వన్ ఫైన్ డే ఫ్రంట్ లైన్లో కూర్చుంటే నా చీరు ఎవరు వచ్చినా జరగదు,
ఖచ్చితంగా వీడి చేయలేదు కానీ ఒకరోజు కోసం వీడ్ చేసేవాడిని. సో ఇది బలగం ద్వారా వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. నేను ఎప్పుడు స్టార్ట్ చేసినా నేను ముందుగా థ్యాంక్స్ చెప్పేది నా ప్రొడ్యూసర్ రాజు గారు, శిరీష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. నా ప్రొడ్యూసర్ హర్షిత్ గారు, అనిత రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా అన్న నేను ఏం చెప్పాడు మీ అందరికీ, నా కెరియర్ స్టార్టింగ్ నుంచి మీరు అందరు చూసారు నన్ను. అంటే నేను ఒక అసిస్టెంట్గా టచ్ అబౌగా చేసిన, సెట్ బాయ్గా చేసిన, మీ అందరు చూస్తున్నారు అప్పటి నుంచి. చిన్న యాక్టర్గా వచ్చాను, చేశాను, అలా వెళ్తుంది వెళ్తుంది. ఏదో రోజు ఏదో సినిమా కమర్షియల్ హిట్ కొట్టి ఒక ప్రవర్ లాంటి పెద్ద నేను ఇంటర్వ్యూ చేసి బాగా చేసావు తమ్ముడు అని ఒక రోజు రావాలి. ఒక సురేష్ కొండేటి గారు, ఒక లక్ష్మీనారాయణ గారు, వీళ్ళందరితో నేను ఒకరోజు నీ క్యారెక్టర్ బాగుందా కొట్టావు అని ఒక ఇంటర్వ్యూ నన్ను పర్సనల్గా చేయాలి యాక్టర్గా అనేది ఒకటి ఉండేదన్నా. అది అలా 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 డిలే డిలే, ఎందుకో ఆ డిలేలు ఈ కమర్షియల్ బ్రేక్ రాకనే కసి పెరిగింది. మనకు మనమే చేసుకున్నాం వన్ ఫైన్ డే, ఎందుకు ప్రయత్నించకూడదు అనుకుని ఇది రాసుకొని ముందుకు వచ్చినప్పుడు ఈ సినిమా, అంటే నాకు తెలియదండి ఈ సినిమా ఇంత స్థాయికి వచ్చిందని, నాకే తెలియట్లేదు. ఎందుకంటే మనసులో అనుకున్నది రాశాను, ఏదైతే ఫీల్ అయ్యానో అదే ఎగ్జాక్ట్లీ తీద్దాం, ఇంకే కొడమన్నారని పాటించొద్దు, నచ్చినట్టు తీద్దాం అని కాన్ఫిడెంట్గా తీశారు, నాకు సపోర్ట్ చేశారు. ఈరోజు అలా వచ్చిందో బలగం. సో ఏదో ప్రభు అన్న వీళ్ళందరూ చిన్న చిన్న ఇంటర్వ్యూ చేసి నేను ఆశీర్వదిస్తే చాలనుకున్న పరిస్థితి నుంచి ఈరోజు ఫిలిం క్రిటిక్ అసోసియేషన్ నన్ను అభినందిస్తున్నారు, నా సినిమాని మెచ్చుకుంటున్నారంటే, అంటే ఈ మూడు రోజుల నుంచి సినిమా హిట్, సక్సెస్ కొట్టాం, అది కొట్టాం, ఇది కొట్టాం, కలెక్షన్లు వస్తున్నాయి, రేపు పెరుగుతున్నాయి, మా పెరుగుతుంది. అంటే ఇక్కడ సినిమా మంచి పేరు వచ్చింది, డైరెక్టర్గా మంచి పేరు వచ్చింది, నా టీం మంచి పేరు వచ్చింది, ఇంకా డబ్బులు రావాలి మా ప్రొడ్యూసర్స్కి, అంటే మెల్లిమెల్లిగా పెరుగుతుంది. ఇంకా నాకు కాన్ఫిడెంట్ లేదు. ఈరోజు ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ సన్మాన్ ద్వారా హిట్ కొట్టానన్న నేను. ఇప్పుడు నేను డైరెక్టర్గా నేను ఫీల్ అవుతున్నానన్న ఆ కాన్ఫిడెన్స్ నాకు మీరు ఇచ్చారు. ఈ సినిమాకి మొదటి ప్రేక్షకులు మీరు, మొదటి అభినందన మీ దగ్గర నుంచి వచ్చింది, మీరే ముందుకు తీసుకెళ్లారు. ఒక మంచి సినిమా స్వచ్ఛంగా నిజాయితీగా తీస్తే ఫిలిం క్రిటిక్స్ కూడా సన్మానం చేస్తారు అని ధైర్యం ఇచ్చారు ఇంకెందుకు డైరెక్టర్స్ అందరికీ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. రుణపడి ఉంటాను మీ అందరికీ. మళ్ళీ చెప్తున్నా, ఇదంతా అయిపోయిన తర్వాత ప్రత్యేకంగా గౌరవించుకుంటాను మీ మిమ్మల్ని అందరినీ. ఎందుకంటే ఈ సపోర్ట్ మామూలు సపోర్ట్ కాదు. ఈరోజు క్రిటిక్స్ రాస్తే ఎంతోమంది వెళ్తారు సినిమాకి, క్రిటిక్స్ సన్మానం చేసుకునే బలగం సినిమాకి మొత్తం మంది వెళ్తారు. ఈ దెబ్బకి ఇక్కడి నుంచి ఇంకెళ్తారన్నా. ఇంత గౌరవం మా బలగంకి ఇచ్చినందుకు రుణపడి ఉంటాను మీకు. ధన్యవాదాలు అన్న, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎన్నిసార్లు చెప్పుకున్నా థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఎందుకంటే మీరు ఎందుకు పెరిగాను, మీరు నన్ను తీసుకెళ్లారు, ఆ గౌరవం ఇచ్చారు, మర్చిపోయిన జీవితంలో. యాక్టర్ల గురించి అందరు చెప్పారు, అందరూ ఆల్రెడీ ఎంత తీశారు ఏంటని స్క్రీన్లో చూస్తున్నారు యాక్టర్లు అందరు. మీరు మళ్ళీగా కొత్తగా చెప్పేది ఏం లేదు. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ఆఫ్ యూ చాలా బాగా చేశారు. నేను ఎట్లా అంటే టార్చర్ పెట్టానంటే అందరినీ పెట్టాను కాబట్టి మరి ఇవన్నీ వచ్చి ఈరోజు పేరు పేరు పిలుస్తున్నారు. సో మళ్ళీ మళ్ళీ మీకోసం చెప్పను, ఇంతమంది ఆర్టిస్టులు ఈరోజు ఇంత కలర్ఫుల్గా కనిపిస్తున్నారు. ఇప్పుడు జయరామ్ గారు ఏడిపించారన్న, రూప గారు ఏడిపించారన్న, ఇంతమంది అద్భుతంగా చేశారన్న, వీళ్ళందరినీ ఇంత బాగా చేయడానికి నా టీం ఉందన్న, తెర వెనక టీం ఉంది. వీళ్ళందరికంటే ముందుకు నేను ఆ టీంకు నేను మీకు పరిచయం చేయడం. ఎందుకంటే మీరు క్రిటిక్స్ సీరియస్ కాబట్టి తెర వెనుక నా టెక్నీషియన్ అందరూ మీకు పరిచయం చేస్తే మీ ద్వారా వాళ్ళకి ఇంకా పని దొరుకుతుంది. సో ఈరోజు ఈ వేదిక మీద ఓన్లీ నా టెక్నీషియన్లు నేను పరిచయం చేసుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మై రైటర్స్ నాగరాజు, ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. నాగరాజు, రమేష్, అరుణ్, ఎడిటర్ మధు గారు, ప్లీజ్ ప్లీజ్ సార్, లక్ష్మణ్ గారు, కర్ణ, అందరూ ఒకసారి స్టేజ్ మీదకి రావాలి. వేణు, బీరసన్న, అంటే వీళ్ళందరూ స్క్రీన్ మీద చూశారన్న, వాళ్ళ వాళ్ళు ఏంటో ప్రపంచానికి వెళ్ళిపోయింది, వాళ్ళ పేరు వచ్చేసింది, ముందుకు వెళ్ళిపోతున్నారు. బట్ నా డైరెక్షన్ టీం, నా రైటింగ్ టీం నాగరాజు, నా రైటర్ అండ్ కోడైరెక్టర్ రమేష్ రైటర్, అరుణ్ రైటర్, బీన్స్ అన్న అందరికి తెలుసు, మా నదు గారు ఎడిటర్, అండ్ ఆర్ట్ డైరెక్టర్ తిరుమల ఇక్కడ ఉన్నారు, ప్లీజ్ ప్లీజ్ తిరుమల, ప్లీజ్ ప్రశాంత్ అండ్ డైరెక్షన్ టీమ్ అందరు రావాలి. ప్రశాంత్, ఉపేంద్ర, ప్రశాంత్, ఉపేంద్ర అండ్ ఇంకెవరున్నారు, బాలు. సో అంటే నేను ఎందుకు వీళ్ళని చెప్తున్నానంటన్నా, వాళ్ళందరూ తెలిసారు ప్రపంచానికి, వాళ్ళు తెలియడానికి కష్టపడింది ఈ కోర్ టీం, నా టీం. సో గట్టిగా వీళ్ళకి చపాతి కొట్టాలి.
सो दिस टीम नेनु लक्ष्मण गारु కర్ణ నాగరాజు రమేష్ అరుణ్ మధు గారు తిరుమల మట్టి ఉపేంద్ర ప్రశాంత్ థ్యాంక్ యూ సో మచ్ మీరు అందరు ఉన్నారంటే వీళ్ళ కష్టమే అని అంటే ఈ టాలెంట్ అందరినీ మీరు గుర్తుపట్టాలి మీరు ఇంకా అవకాశాలు కల్పించాలి సో నాది గారి బలగం మేమందరం కష్టపడితే ఈ బలగం వచ్చింది థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ అందరికీ రాజు గారు పొట్టి శ్రీరామ్ కో సినిమా రావాలి సభాముఖంగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఆల్ ఉంటుంది కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి ఆడితే ఆడాలిరా రఫ్ ఆడాలి వేణు రఫ్ ఆడా సిక్స్ కొట్టవు రియల్లీ వండర్ఫుల్ ఇక ఓకేనా సాయం దేర్ బిహైండ్ యూ ఆల్ అని చెప్పేటువంటి ఒక డ్రైవింగ్ ఫోర్స్ కావాలి ఆ డ్రైవింగ్ ఫోర్స్ ఎవరు మనందరికీ తెలుసు గిరిరాజు గారు హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్ ఏదో ఒక కమర్షియల్ సినిమాలు తీసినట్టు ఒక నిర్మాతను సాధారణంగా సత్కరించుకోవటమో అభినందించుకోవటం లాంటిది కాదు వీ రెస్పెక్ట్ ద వే యు ఆర్ బ్రింగింగ్ ద రెస్పెక్ట్ టు ద క్రాఫ్ట్ ఆఫ్ ఫిలిం మేకింగ్ సినిమా నిర్మాణం అనేటువంటి ఒక క్రాఫ్ట్ కు మీరు తెస్తున్న గౌరవానికి గాను మిమ్మల్ని అభినందిస్తూ ఆహ్వానిస్తున్నాను ప్లీజ్ డూ కమ్ టు ది డయాస్ ముందందరికీ నమస్కారం ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ ఎందుకు పెట్టారో 54 సంవత్సరాల ముందు కానీ అది మామూలు కాదు అప్పుడు జర్నలిజం అన్న ఒక పేపర్కి ఒక జర్నలిస్ట్ అన్న గొప్ప వాల్యూ అందుకే ఆ రోజు క్రిటిక్ అనే పదం వాడి ఇందాక మీరు ఎవరన్నారు ఊరికే వాడలేదు అది అంటే క్వశ్చన్ దేన్నన్నా క్వశ్చన్ చేసేవాడు ఇస్ జర్నలిస్ట్ అందుకోసం 54 సంవత్సరాల క్రితం అది పెట్టారు అది మధ్యలో మీరందరూ అసోసియేషన్ చిన్న గ్యాప్ వచ్చిన మళ్ళీ మా బలగంతో మీరందరూ బలగంగా తయారై మమ్మల్ని ఇక్కడ పిలిచి అభినందిస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అంటే మా బలగం సినిమా మీ అందరిని కూడా కదిలించి కలిపినందుకు కలిపినందుకు ఇస్ నాట్ ఏ జోక్ అంటే ఇది నేను మళ్ళీ నా దాంట్లోకి వచ్చినప్పుడు నేను చెప్తాను నేను సినిమా తీసానని అంటే మీరందరు కలవటానికి కూడా బలగం ప్రేరణ కలిపారు సినిమా చూసాక ఏంటి మన మధ్యలో ఎందుకు ఇలా వచ్చేస్తుంది నేను ఎందుకు చేయట్లేదు లేదు మనం అది కంటిన్యూ చేయాలనేది బలగం సినిమా మీ అందరినీ కదిలించింది అందుకే ఈరోజు బలగం టీవీని మీరు సత్కరిస్తున్నారని నాకు అర్థమైంది థ్యాంక్ యూ ఇంకా మీడియా మిత్రులు అంటే నాకు ప్రేమ భయం భయం ఎందుకంటే క్రిటిక్స్ మళ్ళీ అక్కడికి వస్తే ఒక సినిమాని ఈరోజు ఈ బలగాన్ని మీరు ఇంత గొప్పగా అభినందిస్తున్నారంటే మిమ్మల్ని చాలా కదిలించింది కాబట్టి రివ్యూస్ కానీ మీరు బయట చెప్తుంది కానీ ఈరోజు పెట్టిన ఈ సభ కానీ కారణం మిమ్మల్ని కదిలించింది అంటే మేము అనుకున్న సినిమా ముందుగా షో స్టార్ట్ చేసినప్పుడు అందరికి వేసినప్పుడు చాలా క్యాజువల్గా వేసేసాను మీకు షో వేసేటప్పుడు చాలా క్వశ్చన్స్ సార్ నా ఆఫీస్లో డిస్కషన్లో క్వశ్చన్ సార్ వాళ్ళకి నచ్చకుండా నచ్చలేదు అనుకోండి ఇది కొంచెం డాక్యుమెంటరీలా ఉందనుకొని రివ్యూస్ రాయలేదు అనుకో పరిస్థితి ఏంటి అన్నారు భయం కానీ నాకు నమ్మకం ఈ సినిమా గురించి ఆలోచించొద్దు నేను దేని గురించి ఆలోచించట్లేదు గోహెడ్ మీ షోలు ఆపకూడదు ప్లాన్ చేయండి వేయండి థర్డ్ రిలీజ్ అంటే ఫస్ట్ ఇంకా ఒకరోజు అడ్వాన్స్గా మీకు షో చూపించింది కూడా ఈ బలగం పైన ఉన్న నా కాన్ఫిడెన్స్ అది నిజమే మీ అందరు గుర్తులేదు పైన షో స్టార్ట్ అయింది ఇక్కడ షో డిలే అవుతుంది నాకు లోపల టెన్షన్ ఉంది అమ్మ వీళ్ళు షో డిలే అయింది టెక్నికల్ ప్రాబ్లం అంటున్నారు ఇప్పుడు వీళ్ళందరూ ప్రభు రఘు వీళ్ళందరూ అక్కడ వెయిట్ చేస్తున్నారు ఒక 15 నిమిషాలు ఎవరు వెళ్ళిపోకుండా నేను మెట్ల దగ్గర నిలబడ్డాను అంటే నాకు తెలుసు హాఫ్ అన్ అవర్ అయిపోయింది నేను అప్పటికే ఏం చూస్తాంలే అది మళ్ళీ మీ అందరు కూడా ఈ చిన్న సినిమా ఏం చూస్తాంలే స్టార్ సినిమా అనుకో మనం వెయిట్ చేస్తాం ఈ సినిమా గురించి మీరు అందరు ఆ రోజు 1 అవర్ వెయిట్ చేసి టెక్నికల్గా అవ్వట్లేదు అంటే నేను లోపలికి వచ్చి అందరికీ సారీ చెప్పి మళ్ళీ అరేంజ్ చేస్తామంటే మీరు అందరు వెళ్ళి పైన థియేటర్లో షో అయిపోయింది నెక్స్ట్ డే మళ్ళీ మీరు సో మీకు అప్పటికి
పైన థియేటర్ నుంచి చూసిన వాళ్ళు ఆల్రెడీ మీకు రిపోర్ట్ చెప్పారు కాబట్టి మీకు నెక్స్ట్ డే రావాలని ఎంతగానం వచ్చింది, లేకుంటే రాదు. సో సినిమా మళ్ళీ సెకండ్ డే కూడా మిమ్మల్ని ఇక్కడ వరకు తీసుకొచ్చింది. అది ఉండదు బలగం విజయం మాది కాదు. సో ఆ బలగంలో ఉన్నది ఏదైతే ఉందో మిమ్మల్ని తీసుకొచ్చింది. సో మీరందరు సినిమాలు చూసిన తర్వాత నో డౌట్ ఎక్కడ కూడా నాకందరూ ఫస్ట్ నైట్ షో అయిపోయిన తర్వాత పంపించారు. ఇందాక లక్ష్మణ్ గారు మీద చెప్తున్నాను, నేను మామూలుగా సో 10:30 పడుకోవడం నాకు అలవాటు. సో పైన షోకి ఆ రోజు ఉండి ఫస్ట్ హాఫ్ అయిపోయిందని కలిసా, ఎవరు రియాక్షన్స్ లేవు నాకు తెలుసు. ఫస్ట్ హాఫ్ చూడగానే ఏం రియాక్షన్స్ బాగుంది సార్, మొహమాట అని చెప్తున్నారు కొందరు వచ్చి బాగుంది సార్, వేణి దర్శి వీళ్ళందరూ టెన్షన్ పడుతున్నారు, మీరేం టెన్షన్ పడకండి వదిలేయండి, పానిక్ అవుతున్నారు దర్శి దగ్గర పిచ్చోళ్ళగా పైకి కిందకి దిగుతున్నాను తిరగకయ్యా. అంటే వాళ్ళకు ఆ ఎక్స్పీరియన్స్ లేదు, కొత్త చేసేసాము ఏం చెప్తారనే ఒక ఎగ్జైట్మెంట్లో వాళ్ళు అటు ఇటు తిరుగుతున్నారు. అప్పుడు నేను నెక్స్ట్ డే ఇంటికి వెళ్ళిపోయి తొందర పడుకున్నా. రోజు ఏంటో విచిత్రంగా మామూలుగా ఫోన్ నా సైలెంట్లో ఉంటుంది, సైలెంట్లో లేదు, కరెక్ట్ 12:00 ఫోన్ దిగ్గాను లక్ష్మణ్ అరుణ్ ఫోన్ అన్న కంగ్రాచులేషన్ అన్న మా తాత గుర్తుకొస్తున్నాడు అని ఫోన్ లేట్ చేస్తున్నాడు. అప్పుడు ఇవన్నీ ఒక్కెత్తు అయితే ఆ ఒక్క ఫోన్ కాల్ ఒక్క పర్సన్ మళ్ళీ చాలా మా లక్ష్మారాయణ నేను చాలా ప్రెస్ మీట్లలో నాకు క్వశ్చన్స్ వేసి నేను ఇరిటేట్ చేస్తుంటాడు, నేను ఆన్సర్స్ ఇస్తుంటాను, ఆ తప్పదు వల్ల వాళ్ళ జాబ్ వాళ్ళు చేస్తారు. అలాంటి వ్యక్తి ఫోన్ అంత కనెక్ట్ అయ్యి ఫోన్ చేశాడు. అక్కడి నుంచి మా వాళ్ళందరూ మీరు రాసిన రివ్యూస్ పంపించారు, రివ్యూస్ చదువుతుంటే అన్నీ చాలా ఓపికగా 1 hour కూర్చున్నాను, 1 hour కూర్చుని ఎవ్రీ రివ్యూ ఎవరి స్టేట్మెంట్ ఇస్తున్నారు ఏంటి, అద్భుతమైన రివ్యూలు ఇచ్చారు. ఈ సినిమా ఈరోజు ప్రేక్షకులు థియేటర్కి వచ్చి డే వన్ చాలా తక్కువ పర్సంటేజ్ ప్రేక్షకులు వచ్చారు ఫ్రైడే రోజు, ఎందుకంటే చిన్న సినిమా, చిన్న సినిమాకి ఎవరికి ఎగ్జైట్మెంట్ ఉండదు. మొత్తం 2 స్టేట్లలో కలిసి 42,000 ఆడియన్స్ వచ్చారు డే వన్ 4 షోలకి. ఓకే మార్నింగ్ షో అయిపోయింది, మార్నింగ్ షో అయిపోయినా సేమ్ మళ్ళీ లక్ష్మీనారాయణకి ఎలా అయితే అయిందో నాకు కూడా సేమ్, సుదర్శన్లో చూడగానే వేణు దగ్గర తీసుకొని గొప్ప సినిమా తీసాం వేణు గో హెడ్ అయిపోయిన కార్యక్రమం వెళ్తుంటే హర్షిత్ ఫోన్ చేసేదో పబ్లిసిటీ గురించి. వాళ్ళకి ఏంటంటే దర్ ఈజ్ అ న్యూ ప్రొడ్యూసర్స్ ఎలా తీసుకెళ్ళాలి దీన్ని బాగుందంటారు కదా అని నాకు ఏదో ఫోన్లో చెప్తుంది, నాకు ఏది ఎక్కట్లేదు. ఐఎమ్ టోటల్లీ ఎమోషనల్లీ బ్రేక్ డౌన్ అయింది నన్ను లోపల, బయటికి ఏడేలేను లోపల. ఆ సినిమా అంతలా చూసేసిన తర్వాత మేం తీసిందే ఎన్నిసార్లు చూసారు నాకు తెలియదు, కానీ ప్రేక్షకుల మధ్యలో కూర్చొని చూస్తున్నప్పుడు బ్రేక్ డౌన్ అయిపోయాను ఇన్సైడ్. అక్కడ ఫోన్ చేస్తుంటే నేను ఫోన్ పెట్టి నేను ఆఫీస్కి వెళ్తున్నాను చెప్పేసా, అది మాట్లాడుతున్నాను నేను చాలా ఎమోషనల్గా ఉన్నాను హర్షిత్ నువ్వు ఫోన్ పెట్టేయ్యా నన్ను. అప్పుడు ఫోన్ కట్ చేశాను, పక్కకి తిరిగి చూస్తుంటే నా డ్రైవర్ ఆల్రెడీ అప్పటికి ఏడుస్తున్నాడు, ఏంట్రా అంటే అందరు గుర్తుకొస్తున్నారు సార్. సో ఇది ఒక లక్ష్మీనారాయణ కానీ నేను కానీ ఒక మా డ్రైవర్ కానీ ఇంత ఇన్సైడ్ బ్రేక్ డౌన్ అయ్యామంటే, హాఫ్ అన్ అవర్ కూడా నా ఆలోచన నా సినిమా ఇవన్నీ మర్చిపోయాను, నా ఫ్యామిలీ గురించి ఆలోచిస్తున్నాను, నేను ఎవరెవరితో ఎలాగున్నాను, నేను దిల్రాజుని కదా నాతో ఎవరెవరు ఎలా ఉన్నారు, వాళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు, నేను ఫోన్ చేయాలా, ఇలాంటి ఆలోచనలు రన్ అవుతున్నాయి నాకు హాఫ్ అన్ అవర్ అయితే. నిన్న చాలా రోజులైంది మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళక, నేను మార్నింగ్ నా బాబుని తీసుకొని వెళ్ళిపోయా. మరి హర్షితులు అందరు పడుకొని ఉన్నారు, నేను వెళ్ళే వరకు వెళ్ళి లేపేశా నాకు అప్పుడు. సో సినిమా తీయడం కాదు ఇది ఒక లైఫ్, దీంట్లో అర్థమైంది ఏంటి అనేది నేను కూడా ఒక స్టెప్ ఫార్వర్డ్ చేసి ఎందుకు నేను ఎన్ని రోజుల నుంచి వెళ్ళట్లేదు, బిజీ కారణాలు మనం కారణాలు వెతుక్కుంటాం, నేను బిజీ వాళ్ళకు తెలుసు, ఎంత బిజీ అయినా నా వాళ్ళ దగ్గరికి నేను టైం ఇవ్వాల్సిన అవసరం నాకుంది. అది నేను బలగం సినిమా చూసిన తర్వాత నేను రియలైజ్ అయ్యి వెళ్ళేసి వచ్చాను. అంటే మన సొసైటీలో ఈ బలగం అనే సినిమా నిన్న సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చాను చాలా బోల్డ్గా, అది ఎంతమంది ఎలా తీసుకున్నారో తెలియదు, ఇది చిన్న సినిమా అని నిర్లక్ష్యం చేయకండి, ఇది అందరూ మెచ్చే గొప్ప సినిమా, ఇది చూడకుంటే డెఫినెట్గా మీరు మిస్ అవుతారు, సినిమాకి ఏం కాదు సినిమా అయిపోయింది,
ఈ సినిమా ఎవరైనా ప్రేక్షకులు చూడకుంటే డెఫినెట్గా మీరు లైఫ్లో ఏదో ఒకటి మిస్ అయిన వాళ్ళు అవుతారు. దయచేసి ఈ సినిమాని చూడండి. ఎవరైనా చూడని వాళ్ళకు కూడా మీరు సినిమా చూసిన తర్వాత ఆటోమేటిక్ కనెక్ట్ అయిపోతారు. చూడని వాళ్ళకు కూడా చూసేలాగా చేయండి. అప్పుడే మన ఈ సమాజంలో మన ఆలోచనలు మారుతాయి. ఎందుకంటే చిన్న చిన్న విషయాలకే ఇవాళ ఎవరితోనో ఒక స్నేహితుడితోనో భార్య పిల్లలు అమ్మ నాన్న అన్న చెల్లి అక్క బావ ఎవరినో తీసుకొని చిన్న విషయాలకే మనం దూరం అవుతాం. చిన్న చిన్నవి కారణాలు మాటలు అనుకోవాల్సిన అవసరం లేదు. ఇవాళ బ్రతుకుతున్న మన లైఫ్ స్టైల్, ఇవాళ మన పిల్లల్ని చూడండి, పిల్లలు ఎంత బిజీగా ఉంటున్నారు. ఏం బిజీ అంటే వాళ్ళు సెల్ ఫోను, గేమ్స్, స్టడీసు, ట్యూషన్సు, వాళ్ళని బిజీ పెడుతున్నాం. 24 వాళ్ళు పడుకునే టైం వదిలేసే ప్లే చేసే టైం వదిలేస్తే వాళ్ళని అంత బిజీ పెడితే వాళ్ళు ఎవరితో రిలేషన్స్ మెయింటైన్ అవుతాయి? మనమే చెడగొడుతున్నాం. అన్ని రకాలుగా ఈ సొసైటీని చెడగొడుతున్న దాంట్లో మనమే ఉన్నాము, ఇంక్లూడింగ్ మీ. మారాల్సింది మనం. మారినప్పుడే మన రిలేషన్స్ స్ట్రెంగ్త్ అవుతాయి. ఎగ్జాంపులే వీళ్ళు. ఇన్ని రోజుల గ్యాప్ వచ్చిన తర్వాత కూడా ఈవల్ల ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ మళ్ళీ ఫామ్ అయ్యి ఈరోజు బలగం యూనిట్ని సత్కరిస్తున్నారు అని అంటే మార్పు, నాలో మార్పు. నేనే కాదు మీరందరూ మారాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే లోపల మనకు బాధ ఉంటుంది, సంతోషం ఉంటుంది. బాధ పోవాలంటే కన్నీళ్లతో పోవాలి, సంతోషం బయటకు రావాలంటే నవ్వులతో రావాలి. రెండు జరిగేటి ఓన్లీ మన ఫ్యామిలీ మెంబర్స్తోనే జరుగుతాయి. దుఃఖం ఉంటుంది, బాధ ఉంటుంది, కోపం ఉంటుంది. మన వాళ్ళ దగ్గర కూర్చొని ఏం చేశామనుకో అయిపోయింది ఆ 10 నిమిషాల్లో. అదే ఈ సినిమా క్లైమాక్స్. ఊరికే క్లైమాక్స్ ఏదో జరిగిపోయింది అనేది కాదు, ఈ క్లైమాక్స్ ఈరోజు అద్భుతంగా అంత పండింది అని అంటే అక్కడ చెప్పిన ఆ పాట ద్వారా వేణు డిజైన్ చేసింది ఏదైతే ఉందో అదే క్లైమాక్స్. అందుకే ఇవాళ ఇది గొప్ప సినిమా అయింది. ఫ్రైడే 42,000 చెప్పాను కదా, సాటర్డే 65,000 మంది చూశారు, ఈరోజు 100,000 పైన చూస్తున్నారు. అంటే ఈ సినిమా ఓన్లీ చూసిన వాడు చెప్తేనే 40,000 నుంచి వాళ్ళ 1,00,000 ఏబో ఎక్స్పెక్టేషన్ ఇస్, 1,00,000 ఏబో ఆడియన్స్ ఈరోజు చూడబోతుంది. ఈరోజు 100,000 మంది ఏం చేస్తారు? చూసి చెప్తారు. సో ఇందాక ప్రభు గారు చెప్పినప్పుడు ఇలా ఒకప్పుడు జరిగేది. ఒక చిన్న సినిమా బాగుంది అంటే డే బై డే కలెక్షన్స్ పెరిగి చరిత్రలు సృష్టించాయి. బట్ ఇప్పుడున్న ఈ సొసైటీలో ఈ ఫార్మాట్లో ఇది జరగట్లేదు. చిన్న సినిమా చచ్చిపోతుంది. చాలామందికి ఏంది వస్తువులే ఓటీటీ. మేము అది కూడా మేము అలవాటు చేసాం. ఓటీటీలో వస్తువులే, టీవీలో వస్తువులే, థియేటర్కి ఏం వెళ్తాం. ఓటీటీలో చూసి ఒక్కరు చూసినప్పుడు థియేటర్లో ఇంతమందితో చూసినప్పుడు సినిమాలో చాలా తేడా ఉంటుంది. ఇంతమందిలో చూసినప్పుడే సినిమాని సినిమాగా చూడగలుగుతాం. ఓటీటీలో అయితే ఏముంటుంది, పాజ్ పెడతాము, పిల్ల ఏడుస్తున్నాడు వెళ్తాము, పొయ్యి మీద స్థాయిలో పాలు పొంగుతున్నాయి అని వెళ్తాము. కంటిన్యూటీ ఉండదు, బ్రేక్స్ వస్తాయి. సో ఎప్పుడైతే సినిమాని సినిమాగా చూస్తామో అప్పుడు వచ్చే ఆనందం కానీ బాధ కానీ అది వేరు. సో దయచేసి ఆడియన్స్కి నేను చెప్పేది మీకున్న అవకాశం ఎలా ఉంటే అలా థియేటర్లో చూడండి, ఇక్కడ చూడండి అని చెప్పను. బట్ ఇలాంటి సినిమాని అద్భుతంగా అందరూ కలిసి చూసినప్పుడే ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్. మీ చుట్టూ మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిసి చూస్తున్నప్పుడు మనము ఆ ఫ్యామిలీలో ఎవరైనా తప్పుగా ఆలోచించే వాళ్ళు, ఈగోతో ఉన్నవాళ్ళు ఆ సినిమా చూసి మిమ్మల్ని చూసి మారే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఫ్యామిలీ అందరు కలిసి చూడటానికి ట్రై చేయండి. మార్పు అనేది కన్ఫర్మ్ వస్తుంది. ఎందుకంటే నేను బొమ్మరీలు తీసినప్పుడు నాకు ఎంతమంది మా ఫాదరు మా మదరు బొమ్మరీలు ఫాదర్ లాగండి అని వాళ్ళలో మార్పు వచ్చింది. ఎంతమంది చెప్పారు నేను కలిసినప్పుడు, సరే మీ బొమ్మరీలు వెళ్ళమని ఎంత మారామని. కొత్త బంగారులోకం తీసినప్పుడు ఆ జనరేషన్ని, టీనేజ్ వాళ్ళని ఎలా చూడాలి ఒక మార్పు. శతమానం భవతి తీసినప్పుడు మా పేరెంట్స్తో మేము ఇంత గ్యాప్ ఉంటున్నామండి చూసి రియలైజ్ అయ్యాము. అలా అబ్రాల్లో ఉన్నవాళ్ళు శతమానం భవతి చూసిన తర్వాత 6 నెలలకు ఒకసారి వచ్చేసింది. ఫ్యామిలీస్ ఎంతోమంది ఉన్నారు. అలాగే ఇప్పుడు ఈ బలగం, ఇది మామూలు సినిమా కాదు, మనల్ని కదిలించిన సినిమా, కదిలించే సినిమా. సో డోంట్ మిస్ ఇట్ అండ్ వేణు, ఇట్స్ ఎ బిగ్ జర్నీ. ఇది మీ దగ్గరికి రావడానికి మాది చాలా పెద్ద జర్నీ. సో పోతే ఇది బలగం నా దగ్గరికి రావడానికి కారణం మా ఈస్ట్ డిస్ట్రిబ్యూటర్ శివరామ్. శివరామ్ కథ విని
ఇది రాజుగారి దగ్గరికి వెళ్తే బాగుంటుంది అంటే నేను అప్పుడు ఇందాక హర్షిత్ చెప్పినట్టు ఈ దిల్రాజు ప్రొడక్షన్ పెట్టాలన్నప్పుడు నేను వాళ్ళకి అదే చెప్పాను. నేను తీసేలాగా మళ్ళీ మీరు సినిమాలు తీశారంటే కాంబినేషన్ కలిపి ఒక డైరెక్టర్ వస్తాడు అది కాదు, ప్లీజ్ ట్రై సంథింగ్ అన్నప్పుడు ఈ దిల్రాజు ప్రొడక్షన్ పెడదాము. సో దానికి హర్షిత్ అండ్ అన్సిత ప్రొడ్యూసర్స్ ఉండేలాగా అనుకొని వాళ్ళని స్టార్ట్ అవ్వమన్నాను. ఇట్లా ఒక టీముని పెట్టుకొని వేణు వచ్చి వాళ్ళకి కథ చెప్తే టీంకి ఆ టీం నా దగ్గరికి తీసుకొస్తే నేను విని ఇమీడియట్లీ అప్రూవల్ చేసి వెళ్ళండి చెప్పి స్టార్ట్ అయింది జర్నీ. ఇది కోవిడ్ అప్పుడు దిల్రాజు ప్రొడక్షన్ అనుకుంది ఈ సినిమాలు అనుకుంది, దీంతో పాటు ఇంకో సినిమా కూడా చేశాం. కానీ నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే మళ్ళీ సినిమాతో అవుతున్నప్పుడు లాస్ట్ 3 మంత్స్ నుంచి మళ్ళీ చిన్న సినిమాలు అవసరమా, ఇంత స్ట్రెస్ తీసుకోవడం అవసరమా? హర్షిత్తో కూడా అంటున్నాను ఎందుకురా, మంచి హీరోలు దొరుకుతారు, మంచి డైరెక్టర్లు దొరుకుతారు, గో హెడ్ ఏం ఇప్పుడు తీసుకోవాలి, దీనికి ప్రమోషన్కి తిరగాలి, ఇంత చేయాలి, దీనికి అసలు జనాలు వస్తారో రారో ఇంత టెన్షన్లో, ఓటీటీ డిస్కషన్లో ఓటీటీకి ఇచ్చేద్దామా, ఇలాంటివి అనేక రకాల డిస్కషన్స్. ఒకరోజు అనేశాను కూడా వేణుకి, అదే మన సినిమా వెళ్తే ఓటీటీకి వెళ్ళిపోద్దు సార్, థియేటర్కి వెళ్ళాలి సార్, జస్ట్ టెక్ చేశా రియాక్షన్ ఏంటండి. సో ఇలా ఆలోచించి నాకు సరే ఇంకా వాళ్ళకు కూడా ఇది కరెక్ట్ కాదేమో, మళ్ళీ వాళ్ళు ఇప్పుడు కెరియర్ను బిల్డ్ అవ్వాలి, నేను ఇంత ఇందాకన్నట్టు 50 సినిమాలు తీసేసి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ని ఎక్కడో పెట్టేశాను, వాళ్ళ పాన్ ఇండియాలో సినిమాలు జరుగుతున్నాయి, వాళ్ళకి ఇచ్చినప్పుడు కరెక్ట్ కనెక్ట్ అవ్వలేదనుకో, మళ్ళీ వాళ్ళ జర్నీ ఎటువంటి కానీ లాస్ట్ 3 మంత్స్ ఐమ్ లాట్ ఆఫ్ సఫర్. కానీ మళ్ళీ నేను సఫర్ అయినంతా 3 రోజుల నుంచి వదిలేశాను, లేదు నేను ఎలాగైతే ఎదుగుతూ వచ్చానో కథల్ని నమ్ముకొని వాళ్ళు కూడా అలాగే జర్నీ చెయ్యాలి, నా ఆలోచన తప్పు అని మళ్ళీ నేను రియలైజ్ అయ్యి సో వాళ్ళకి మళ్ళీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వబోతున్నాను. ఇంకా వాళ్ళకి చెప్పలేదు, నేను ఇంటి నుంచే చెప్తున్నాను, ప్లీజ్ లుక్ యాజ్ అ ప్రొడ్యూసర్గా మనం ఫైనాన్షియల్గా కరెక్ట్గా ఉండాలి, కానీ ఆ ఫైనాన్షియల్ దానికంటే ముందు ఉండాల్సింది ఒక మంచి సినిమా, సక్సెస్ఫుల్ సినిమా, అవి ఉంటే ఆటోమేటిక్ డబ్బులు వస్తాయి, మీకు పేరు వస్తాయి. సో గుడ్ ఫిలిం ఇస్ ఏ విత్ సక్సెస్ అనేది మార్క్ పెట్టుకొని ఆ దిల్రాజు ప్రొడక్షన్ని అలాగే కంటిన్యూ చేయాలి అని హర్షిత్ అండ్ అన్సితం కూడా కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఒక చిన్న ఒక నిమిషం, మనకి ప్రఖ్యాత బేరాలు తెలుసు, ఏవిఎం అనగానే ఒక నిమిషం, ఏవిఎం అనగానే ఒక అద్భుతమైన మ్యూజిక్ వస్తుంది, ఆ బేరాల తోటి ఆ మ్యూజిక్ తోటి మనకు ఒక అనుబంధం ఏర్పడింది, జమిని అనగానే, సురేష్ ప్రొడక్షన్స్ అనగానే. అలాగే ఈ రోజున మమ్ము బ్రోచిన వాడు మో వెంకటేశ్వరుడు అనేటువంటి ఒక ఆ సిగ్నేచర్ మ్యూజిక్ రాగానే తెలుగు ప్రేక్షకులకు అద్భుతమైనటువంటి ఒక రిలేషన్షిప్ ఏర్పడింది. ఈ సందర్భంగా ఆ రిలేషన్షిప్ని మనం సెలబ్రేట్ చేసుకుందాం. టూ థౌజండ్ వన్లో శ్రీ శ్రీనివాసం అని ఒక ఆల్బమ్ చేశాం శ్రీ వెంకటేశ్వర స్వామి మీద, అందులో ఒక సాంగ్లో ఈ లిరిక్ ఉంటుంది. వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ అనుకున్నప్పుడు సో వెంకటేశ్వర స్వామిది ఎక్కడన్నా షూట్ చేయాలని రోడ్ నెంబర్ 1లో ఉన్న వెంకటేశ్వర స్వామి చిన్న టెంపుల్ ఉంటుంది అక్కడికి వెళ్ళిపోయి షూట్ చేశాం. షూట్ చేశాక దిల్ సినిమా అప్పుడు ఏదో మ్యూజిక్ వేస్తూ ఉన్నారు, మ్యూజిక్ ఎందుకని ఎందుకో ఒకరోజు ఆ సాంగ్ వింటుంటే దాన్ని ఎడిట్ చేసి అన్నయ్యకి చెప్పి అది పెట్టించాను. సో దిస్ ద జర్నీ, మాకు తెలిసి అనుకున్నది కాదు, ఇవన్నీ తెలియకుండా జరిగినవి.
పని తీరే అమ్మ తీరు కొంగులో నా దాసి పెట్టి కొడుకుకిచ్చే ప్రేమ పేరు ఊరు పల్లెటూరు దీని తీరే కన్న కూతురు కళ్ళ ముందే ఎదుగుతున్నా పాల వంటి సెలయేరు